హరే కృష్ణ, డియర్ డివోటీస్ అందరికీ మన భాగవతామృతం సెషన్ స్వాగతం అండి. ముందుగా మంగళాచరణం చేసుకుని సెషన్ లో అడుగు పెడదాము. మజ్ఞానతి మీరాందస్య జ్ఞానాంజన సలకయ చక్షురుమీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైష్ణవ పదాయ కృష్ణ ప్రస్థాయ భూతల శ్రీమతి జయ పతాక స్వామి అయితే నమ నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కథా దామదన గ్రమతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుమలం గాయతే గిరిమెత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణ పరమానంద మాధవం శ్రీ చైతన్య కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేతి స్మృతం విపరీతం స శ్రీ చైతన్యం నమామితం. వాంచకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి రామాచార్యశ్రీ హరిదాస్ ఠాకూర్ కి హరి ఓం తస్ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయే శృణ్వతా స్వకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సత నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికేంద్ర శ్రీమద్ భాగవతం కీ జయ. హరి కృష్ణ అందరికి స్వాగతం అండి. మనం చతుర్థ స్కందం గౌణ సృష్టిలో 24వ అధ్యాయం శివగీతంలో ఉన్నాము. మనం చాలా చివరి సెషన్ కి వచ్చేసాం. శివగీతము మనం చక్కగా నిన్న చర్చించుకున్నాం. భగవంతుడి గురించి అద్భుతమైన ముఖారవిందం ఆయన యొక్క రూప వర్ణంత చేసిన తర్వాత ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, అన్నిటికంటే భక్తి యోగాను చేయడం ద్వారానే భగవంతుని అంత సులభంగా పొందగలరు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ యొక్క నిరాకార బ్రహ్మానికి, ఈ విశ్వాల సృష్టికి, అలాగే ఈ మొత్తం ప్రకృతికి, మొత్తానికి ఆయనే స్వామి, ఏ విధంగా ఆధారభూతుడు, అవన్నీ చెప్పారు కదండి. మొత్తం జీవులకి, ప్రకృతికి, మొత్తం అందరికి కూడా స్వామి ఏ విధంగా ఆధారం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏ విధంగా పరమాత్మ కింద మొత్తం దశ దిశ నిర్దేశిస్తూ ఉంటాడు, ఆయన దేనికి కూడా లోబడి ఉండడు, సృష్టి ముందు నుంచి ఉన్నాడు, ఇవన్నీ గ్లోరిఫై చేసిన తర్వాత భగవంతుడు ఈ యొక్క కాలరూపంలో కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఎవరైతే అభక్తులు భగవంతుడిని కాలరూపంలో ఏ విధంగా దర్శించాల్సి వస్తుంది మృత్యువు కింద, సో ఇవన్నీ మనం చక్కగా చర్చించుకున్నాం రైట్. సో లాస్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి శివ రుద్రగీతలో, ఆ 2 శ్లోకాలు మనం ఈరోజు చర్చించుకుందాం, 67 68. ఆ తర్వాత ఈ రుద్రగీతని ఎలా పఠించాలి ఆ విషయాన్ని ప్రచేతసులకి పరమశివుడు చెప్పడం జరుగుతుంది, అది మనం చర్చించుకుందాం. 67వ శ్లోకం. కస్యత్ పదాబ్జం విజహాతి పండితో యస్తేవ మానవ్యం యమానకేతన విసంకయా సద్ గురు వినోపపత్తిం మనవ చతుర్దశ. దేవదేవ నిన్ను అర్చించనిదే జీవితం హృదయగ్రని పండితుడైన వాడు ఎరిగి ఉండను, ఇది తెలిసిన పిమ్మట అతడిట్లు నీ పాద పద్మార్చనను త్యజించును. మా జనకుడు మరియు గురువైన బ్రహ్మదేవుడు కూడా నిస్సంకోచముగా నిన్ను అర్చించాను, 14 మనువులైనను అనుసరించి ఉండిరి. 68వ శ్లోకం. అత త్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్తం అకుర్తిశ్చిత్ భయాగతిః. దేవా నిజముగా జ్ఞానవంతులైన వారు నిన్ను పరబ్రహ్మముగాను పరమాత్మునిగాను ఎరిగి ఉన్నారు,
చివరకు సమస్తమును నశింపచేయనట్టి రుద్రుని వలన సమస్త విశ్వము భయపడినను ఉత్తమ భక్తులకు మాత్రం నీవే అభయగతి అయి ఉన్నావు. ఏ లక్ష్మీదేవి మాతాజీ, మీరు మొదటి రెండు పారాగ్రాఫ్లు చదవండి, తర్వాత పారాగ్రాఫ్ పాశం లక్ష్మీ మాతాజీ చదవండి. 68 మొదటి పారాగ్రాఫ్ భవాని మాతాజీ చదవండి, రెండో పారాగ్రాఫ్ చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. అచ్చెన్నుభై శ్రీల ప్రభుపాదుల వారు, పండితుడనగా జ్ఞానవంతుడని అర్థం. కానీ నిజమునకు జ్ఞానవంతుడెవడు? జ్ఞానవంతుడైన వాడు భగవద్గీతలో 7.19 ఈ విధముగా వర్ణింపబడిన: బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే, వాసుదేవ సర్వమితి తమహాత్మా సుదుర్లభ. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పెదప నన్నే సర్వకారణములకు కారణనుగను మరియు సమస్తముగను తెలుసుకొని నాకు శరణమునందును. అట్టి మహాత్ముడు దుర్లభుడు. ఆత్మానుభవమునకై పెక్కు జన్మలు పెక్కు చపల యత్నముల పెదుప నిజముగా జ్ఞానవంతుడైన జ్ఞాని దేవదేవుడకు శ్రీకృష్ణుని చెరణచుట్టును. అట్టి మహాత్ముడు శ్రీకృష్ణుడే వాసుదేవుడే సర్వస్వమని ఎరుగగలుగును. వాసుదేవ సర్వమితి, శ్రీకృష్ణుని లేదా అతని భక్తుని అర్చించనిదే జీవితము వృధా యగునని మహాత్ములు ఎల్లవేళలా ఎరిగి ఉందురు. మనుజుడు ఉత్తమ భక్తునిగా నైనప్పుడు తాను గంభీరవంతుడు, ధైర్యవంతుడు, శాంతి కావలనని భగవత్ సేవలోనే నెలకొనవలనని కానీ కాలమును వ్యర్థపరచరాదనియు అవ్యర్థ కాలత్వం తెలుసుకొనునని శ్రీల రూప గోస్వామి కూడా పలికిరి. భౌతికాకర్షణ నుండి అతడు విడివడి ఉండవలెను. విరక్తి, తాను చేసడి కర్మలకు అతడు ఎటువంటి గౌరవమును అభిలషించరాదు. మానశూన్యత, తనపై శ్రీకృష్ణుడు తప్పక కరుణను చూపించగలడని అతడు నిశ్చయుడై ఉండవలెను. ఆశా బంధ, భగవత్ సేవకు అతడు ఎల్లవేళలా ఉత్సాహవంతుడై ఉండవలెను. సముత్కంఠ, జ్ఞానవంతుడు సదా శ్రవణ కీర్తములచే భగవంతుని కీర్తింప ఉత్సాహవంతుడై ఉండను. నామగానే సదా రుచి, భగవద్గుణములను వర్ణించుటకు అతడు సదా ఆసక్తుడై ఉండును. ఆసక్తి సద్గుణ ఖ్యాతి, భగవంతుని లీలా ప్రదేశములు ఎడ అతడు ఆకర్షణను కలిగి ఉండును. ప్రీతి సద్వ సతిస్తలే, ఉత్తమ భక్తుని లక్షణములు ఈ విధముగా నుండును. వాస్తవముగా పండితుడైనట్టి పూర్ణ మానవుడు ఉత్తమ భక్తుడు. కృష్ణ పాదారవింద సేవను త్యజించజాలడు. సుదీర్ఘమగు జీవన కాలము 432 కోట్ల సంవత్సరాలు. బ్రహ్మదేవుని ఒక రోజులో 12 గంటలతో సమానము కలిగి ఉన్నప్పటికీ. మాతాజీ నెక్స్ట్ మాతాజీ చదవాలి, ఇంకా రెండు పేరాలు అన్నారు కదా మాతాజీ, అందుకే మొదటి రెండు పారాగ్రాఫ్ అయిపోయింది కదా మాతాజీ. సారీ సారీ మాతాజీ, అది చిన్నగా ఉంది, అంత గమనించాలి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ, ప్రణామ. వాస్తవముగా పండితుడైనట్టి పూర్ణ మానవుడు ఉత్తమ భక్తుడు. కృష్ణ పదారవింద సేవను త్యజింపజాలడు. సుదీర్ఘమగు జీవన కాలము 4.32 లక్షల సంవత్సరములు. బ్రహ్మదేవుని ఒక రోజులో 12 గంటలలో సమానము కలిగి ఉన్నప్పటికీ బ్రహ్మకు మృత్యు భయం ఉన్నది. కనుకనే అతడు దేవదేవుని భక్తియుత సేవలో నెలకొని ఉన్నాడు. అదే విధముగా బ్రహ్మదేవుని పగటి సమయమున ఆవిర్భవించి అంతర్ధానము చెందేడి మానవులకు కూడా భగవంతుని భక్తిలో నెలకొని ఉండు. బ్రహ్మదేవుని ఒక రోజు సమానమున 14 మనువులు ఆవిర్భవించి అంతర్ధానము చెందుదురు. మొదటి మనవు స్వయంభూ మనవు. ప్రతి మనవు 71 యుగముల కాలమున ఒక్కొక్క యుగపు దాదాపు 43 లక్షల 20 వేల సంవత్సరములు జీవించును. అంతటి సుదీర్ఘపు
ఆయువు ఉన్నప్పటికీ మానవులు కూడా భగవద్భక్తిలో నెలకొని తదుపరి జన్మమునకై ఏర్పాటు చేసుకొనుచుందురు. నేటి యుగమున మానవులు కేవలము 60 ఏండ్లు లేదా 80 ఏండ్లు జీవింతురు. ఆ జీవిత కాలము కూడా క్రమముగా క్షీణించుచున్నది. కనుక నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించుచు శ్రీకృష్ణ పాదారవింద సేవను చేపట్టుట మానవ మాతృలకు తప్పనిసరి అయినట్టిది. ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధముగా ఆదేశించిరి. తృణాదపి సునీచేన సరోరివ సహిష్ణునాం అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. శిష్టాష్టకం. మనుజుడు భక్తి యోగమున నెలకొనినప్పుడు అతనిని పెక్కురు అసూయపరులు చుట్టుముట్టుదురు. అనేక మంది శత్రువులు అతనిని ఓడించుటకు లేదా నిలువరింప చేయుటకు తరచుగా యత్నింతురు. ప్రస్తుత కాలమునకు అది కృత్యమి కాదు. ఏలయనగా అతి పురాతన కాలము నందును భక్తిలో నెలకొనిన ప్రహ్లాదుని అతని తండ్రి అయిన హిరణ్యకశపుడు నానా కష్టములకు గురి చేశాను. భక్తుని వేధించుటకే నాస్తికులు ఎల్లవేళలా సిద్ధపడి ఉందురు. కనుకనే అటువంటి వారి విషయమున ఓర్పును కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. ఏది ఏమైనను భక్తుడు హరే కృష్ణ మహామంత్రమునే జపించుచు ఆ మంత్ర జపమును గూర్చి ప్రచారము కావింపవలెను. ఏలయనగా కీర్తనము ప్రచారము అనువాని చేతనే జీవన పూర్ణత్వము సిద్ధించగలదు. ప్రస్తుత జీవితమును అన్ని విధముల పూర్ణము కావింపవలసిన ఆవశ్యకతను గూర్చి భక్తుడు ప్రచారము కావింపవలెను. ఈ విధముగా అతడు కృష్ణ భక్తిలో నెలకొనిన వాడై బ్రహ్మదేవాది పూర్వ ఆచార్యుల అడుగు జాడలను అనుసరించవలెను. హరే కృష్ణ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ. హరి కృష్ణ మాతాజీ ప్రణామాలు. భాష్యము. ఈ దృశ్యమాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకే బ్రహ్మ విష్ణువు శివుడు మహేశ్వరుడు ఉన్నారు. మరణ సమయమున భౌతిక దేహము నశించిపోను. విరాట్ దేహము మరియు వ్యక్తిగత జీవుని చిన్న దేహము రెండును చివరికి నశించినట్టువే. కాని భక్తులు దేహ వినాశమును గూర్చి భీతి చెందరు. ఏలయన దేహత్యాగానంతరము వారు భగవద్ధామమునే చేరగలరు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోచున. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, లన్వత్ ప్రణామాలు. శ్రీ భక్తి యోగ విధానంను ఖచ్చితంగా పాటించిన వానికి మరణ భయం ఉండదు. ఏలయనా అతడు భగవద్ధామం కేవుట నిశ్చయమైన విషయమే. కానీ భక్తి రహితులకు మాత్రం నుచ్చు అన్నచో అమిత భయము, మరణాంతరం ఎచ్చట కేగులను గాని తదుపరి జన్మంలో ఎటువంటి దేహం లభించడం అనే విషయం గాని వారికి తెలియపోవటే దానికి కారణం. రుద్రుడే శివుడు సాక్షాత్తుగా రుద్ర భయం గురించి పలుకడం వలన ఈ శ్లోకంలో రుద్రవయ అను పరమ పదము ప్రాధాన్యములను సంతరించుకొన్నను. రుద్రులు మొత్తము 11 గురు. ఏకాదశ రుద్రులు దేవదేవుని ప్రార్థించుచున్న రుద్రుడు శివుడు మిగిలిన రుద్రులతో సమాన శక్తి సంపన్నుడే అయినను వారికి భిన్నుడు. సారాంశం ఏమనగా రుద్రులందరూ విశ్వ వినాశమునందే నెలకొని ఉన్న కారణమున ఒకరిన భయాకారకులై ఉన్నారు. అనగా ఒక భక్తుడు తప్ప ఎల్లర్లు చివరకు రుద్రుడు కూడా రుద్రునికి భయపడి ఉన్నారు. శ్రీకృష్ణ సార వంశము చే రక్షింపబడిన వారే ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండటం వలన భక్తుడు ఏనాడును రుద్రుడికి భయపడరు. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.31 యందు కౌంతేయ ప్రతిజీము నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నా భక్తుడు ఎట్టి పరిస్థితుల యందును నశింపడని బాహటముగా చాటుమని పలికెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇవి లాస్ట్ 2 శ్లోకాస్ అనమాట రుద్రగీతలో. వెరీ పవర్ఫుల్, ఇంపార్టెంట్. సో ఏమని చెప్తున్నారు రుద్రుడు చిట్ట చివరి 67వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? పదాబ్జం పండిత, ఎవరైతే పండితుడైన వాడు కదండి, ఎవరికైతే జీవిత విలువలు తెలిసిన వాడు,
వేద అధ్యయనం చక్కగా తెలిసి అధ్యయనం మొత్తం అంతా కూడా వేదాల సారాంశం అర్థం చేసుకున్నవాడు కదండి. సో ఏం అర్థం చేసుకుంటాడు, భగవంతుణ్ణి కనుక అర్థం చేయకపోతే వాడి జీవితం వ్యర్థం అని వాడు అర్థం చేసుకుంటాడు. సో అది తెలిసిన తర్వాత ఎవరు నీ యొక్క పాదాలను త్యజిస్తారు కదండి. సో ఎవరైతే భగవంతుని యొక్క పాద పద్మాలను కనుక ఆరాధన చేయకపోతే వాళ్ళ జీవితం వృధా అయిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా ఎవరు త్యజిస్తారు, ఎవరో బుద్ధిహీనుడు తప్ప ఎవరు త్యజించరు. అంతేకాకుండా ఇంకా ఏమని చెప్తున్నారు, మా జనకుడు అంటే శివుని యొక్క జనకుడు ఎవరు, బ్రహ్మగారు. సో బ్రహ్మగారు ఇక్కడ ఐబ్రోస్ మధ్య నుంచి వస్తాడు కదా రుద్రుడు, అందుకనే చెప్తారు మా జనకుడు మరియు గురువైన గురువు గారు కూడా స్పిరిచువల్ మాస్టర్ కింద కూడా వ్యవహరిస్తారు కదా. సో బ్రహ్మదేవుడు కూడా నిస్సంకోచంగా నిన్ను అర్చించను. సో ఆయన అర్చిస్తున్నారు, అలాగే 14 మనువులు ఎవరైతే ఒక బ్రహ్మగారు ఒక రోజులో ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన్ని అనుసరిస్తున్నారు. అంటే బ్రహ్మగారు లాగానే వాళ్ళు కూడా నీ యొక్క సేవలో ఉన్నారు, భక్తితో సేవలో. సో ద్రౌపది గారు చాలా అద్భుతంగా చెప్పారు. సో బ్రహ్మగారి ఆయుష్ ఎంత ఉంటుంది, బ్రహ్మగారి 100 సంవత్సరాలు ఎందుకు, బ్రహ్మగారి ఒక్క రోజు 12 గంటలు కదండి, ఎంతో సమయం, ఎంతో సమయం. ఇక్కడ ద్రౌపది గారు చెప్పారు చక్కగా, 12 గంటల సమయం ఆయనకి పగలు ఒక కల్పకాలం, ఒక కల్పకాలం రాత్రి కదండి. ఆయన ఒక రోజు సమయంలో 14 మనువులు వచ్చి వెళ్తూ ఉంటారు కదండి. ఒక్కొక్క మళ్ళీ ఈ ఒక్కొక్క మనువు ఎన్ని రోజులు ఉంటారు, 71 యుగాల కాలం వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క యుగానికి 43,20,000 సంవత్సరములు. సో అక్కడ అంత ఆయుష్ ఉన్న మనువులు నీ యొక్క సేవలో ఉన్నారు కదండి. ఒక రోజులో ఇటువంటి మనువుల్ని 14 మందిని చూసే బ్రహ్మగారు నీ యొక్క భక్తితో సేవలో ఉన్నారు. మరి ఇంకెవరు, బుద్ధిహీనుడు తప్ప ఎవరు నీ భక్తితో సేవను త్యజిస్తారు? సో ప్రభుపాద్ గారు అదే చెప్తున్నారు, కేవలం మనకెంత ఆయుష్, 100 సంవత్సరాలు అన్నారు, 100 నుంచి 80, 80 నుంచి 60 కదండి. సో మనకి ఏమైనా తగ్గిపోతుంది, స్లోగా స్లోగా తగ్గిపోతుంది. కనుక నిరంతరం హరే కృష్ణ మహామంత్రమును జపించుచు శ్రీకృష్ణ పాదారవింద సేవను చేపట్టుట మానవ మాతలకు తప్పనిసరి అయినట్టిది. మనకు ఉన్న ఆయుష్ చాలా తక్కువ, వాళ్ళకి ఎంతో ఆయుష్ ఉన్నప్పటికీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి క్షణం భగవత్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి భయం వేస్తుంది, బ్రహ్మగారు కూడా భయపడతారు ఆ మృత్యువుకి, అయ్యో నా 100 సంవత్సరాలు అయిపోతుంది, నేను చాలా బాగా యాక్ట్ చేయాలి, అంటే ఈ భక్తితో సేవలో బాగా సర్వ్ చేయాలి స్వామిని, సో ఇదే నా చివరి దేహం అవ్వాలని ఆయన అనుకుంటూ ఉంటారు. సో ఆయన అంత చక్కగా చేస్తున్నప్పుడు వీళ్ళందరూ మహాజనులు, గొప్ప మహాజనులు, స్వయంభూ మనం బ్రహ్మగారు పరమశివుడు ఇటువంటి మహాజనులు మనకు చూపిస్తున్నారు ఎలా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండాలి. మానవుడై ఉన్నా ఇంకా మనకి చాలా తక్కువ ఆయుషు కదండి, ఆ తక్కువ ఆయుషులో ఇంకా 60 వేలు కూడా గ్యారంటీ లేదని చెప్పడానికి లేదు కదండి. ఇప్పుడు ఇదివరకు అయితే ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది, తండ్రి కుమారుడి మరణం చూసేవాళ్ళు కాదు, గ్యారంటీ ఉండేది అట్లీస్ట్ తండ్రి తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి అప్పుడే మరణం రాదని. కానీ ఇప్పుడు అటువంటిది ఏం లేదు, తల్లిదండ్రులు ఎదుర్కొంటేనే పిల్లలకి మరణం వస్తుంది కదండి, వాళ్ళ శోకం చూడాల్సి వస్తుంది. ఎన్ని చూస్తాయి, ఎందుకు జరుగుతుంది ఇదంతా కూడా, కాలం, కలియుగం ఇది, కాల ప్రభావం. అందుకని అప్పట్లో రాజులు ఎంతో అద్భుతంగా పనిచేసేవారు కాబట్టి వాళ్ళ పిల్లల యొక్క మృత్యువుని వాళ్ళు చూడకుండా ఉండేవారు, అంత బాగా పరిపాలన ఉండేది. ఇప్పుడు చాలా దారుణంగా, అది కలియుగం, ఇంకా చెప్పనవసరం లేదు, వచ్చే వచ్చే రోజులు ఇంకా దారుణంగా వస్తాయి. సో ఈ 60 ఏళ్ళ వయసు కూడా చాలా గ్యారంటీ లేదు. కాబట్టి ఏం చేయాలి, కౌమార ఆచరతే ప్రాజ్ఞం, ఎవరు చెప్పారు, ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు, కౌమార నుంచి మన భక్తి సేవ నేర్పించాలి పిల్లలకి, ఆచరింపజేసేలాగా ప్రయత్నించాలి, మనము చేయాలి కదండి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించడం కారణంగా మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనకి కూడా వాళ్ళు భక్తి చేస్తున్నప్పుడు ఆ ఇంత ప్రసాదం మనకు కూడా దొరుకుతుంది కదండి. సో మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా మన కూడా భక్తి సేవలు ఉండనిస్తారు. వాళ్ళకి భక్తి గురించి చెప్పలేదు, మనకి 80-90 ఏళ్ళు వచ్చినా ఇంకా సంపాదించి ఇవ్వమని అడుగుతూ ఉంటారు. సరిపోదు, 3 కోట్లు ఆల్రెడీ ఇచ్చాను కదా మనశ్శాంతిగా, నన్ను రెస్ట్ తీసుకొని బాడీ ట్రబుల్ చేస్తుందంటే 5 రోజులు ఆఫీస్కి వెళ్ళి వస్తే ఏమవుతుంది, ఆ ఇంట్లో కూర్చుని కళ్ళినే కదా అలా మాట్లాడుకుంటా. ఎందుకని, వాళ్ళకి నేర్పించలేదు చిన్నప్పటి నుంచి. మళ్ళీ అప్పుడు కంప్లైంట్ చేస్తే ఏమో ఉపయోగం, చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించలేదు, చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి, సంపాదన సంపాదన సంపాదన, అదే నీ దగ్గర నుంచి ఆశిస్తున్నా. చిన్నప్పటి నుంచి నువ్వు భక్తి సేవ గురించి నేర్పించి ఉంటే కదండి ఈ అంధకూపం నుంచి ఎలా బయటపడాలో వాళ్ళు తెలుసుకుంటారు, నిన్ను బయటపడేయడానికి కూడా వాళ్ళు సాయం చేస్తారు. సో కాబట్టి మన జీవిత పరిపూర్ణత్వాన్ని సాధించాలి అంటే భక్తితో సేవ ఉండాలి. సో ఇక్కడ ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు చెప్తున్నారు రూప గోస్వామి చాలా అద్భుతంగా. సరే అయితే ఈ యొక్క ఎవరు తెలుసుకోగలరు ఈ యొక్క వాసుదేవుని, బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ కదండి. ఎన్నో జన్మల తర్వాత ఒకనొక వాడు మాత్రమే అర్థం చేసుకోగలడు సర్వానికి మూలం ఈ వాసుదేవుడే అని.
అటువంటి వాళ్ళు మనం కూడా ఒకళ్ళు అయితే గనక చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. సో ఇక రూప గోస్వామి చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఏమంటున్నారు ఆయన, ఎవరైతే భక్తితో సేవలో ఉండాలో వాళ్ళు ఏం చేయాలంట, చాలా గంభీరంగా ఉండాలి. అంటే ఏంటి, చులకనగా తీసుకోకూడదు భక్తితో సేవను, చీప్గా తీసుకోకూడదు కదండి. ధైర్యవంతుడు, ఎస్ నేను ఎలాగైనా క్రాక్ చేస్తాను, ఈ ఈ లైఫ్ లోనే నేను భగవద్ధామానికి వెళ్ళడానికి నేను ధైర్యంగా చేస్తాను. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఏమన్నా సరే అయితే ఈ ఇప్పుడెప్పుడు అవ్వదు కానీ చూద్దాం, తర్వాత స్లోగా చూద్దాం, అయితే అయింది లేకపోతే లే, అలా కాదు, ధైర్యంగా ఉండాలి. అలాగే ఇంకోటి ఏమంటున్నారు, కాలాన్ని వృధా పరచరాదనియు తెలిపారు కదండి. సో మనం కాలాన్ని వృధా పరుస్తున్నామా లేదా, ఏమండి పరుస్తున్నామా లేదా, వెరీ గుడ్ వృధా చేస్తున్నాం మాతాజీ. ఎలా ఎలా వేస్ట్ చేస్తున్నావు, ఎలా వృధా చేస్తున్నావు, ఎగ్జాంపుల్స్? ఆ మాటలు ఏ మాటలు చెప్పుకుంటా సినిమాలు చూస్తా అలా చేస్తున్నారు మాతాజీ. సినిమాలు చూడట్లే కదా, భక్తులు అయిన వాళ్ళు ఇంకా చూస్తున్నారా? అయ్యా అయ్యా, ఇది చాలా అన్యాయం, అంటే డబుల్ గేమ్ అది. వాట్సాప్ బంధువులా ఉంటున్నారు మాతాజీ, నెట్ నెట్ ఇంటర్నెట్ వస్తా ఉంటారు కదా. ఎవరు డివోటీస్ ఇంటర్నెట్ లో చూస్తారా, ఫేస్బుక్ లో చూస్తున్నారు, డివోటీస్ చూస్తున్నారా? మరి అయితే వాళ్ళు డివోటీస్ కాదు, ఇంకా వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం. ఓకే, డివోటీస్ గురించే మాట్లాడతాను. అలా చూసే వాళ్ళు డివోటీస్ అలా అవుతారు, సినిమా థియేటర్ కి వెళ్ళి చూస్తే ఒకటి, ఫోన్ లో చూస్తే ఒకట, కాదు కదా. డివోటీస్ అయితే ఓన్లీ కృష్ణ భక్తుల్లో ఉండి భగవద్గీత భాగవతం వింటారు మాతాజీ, ప్రేమపాదులు వారు చెప్పిన మాటలు. ఓకే, ఇంకా ఇక్కడ భక్తుల గురించే మాట్లాడుతున్నాం మనం. భక్తులకు వచ్చినప్పటికీ కూడా ఇంకా కాలం వృధా చేస్తున్నామా లేదా, భక్తులు అయ్యి తెలిసిన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు టూర్లకు వెళ్తాం, పెళ్ళిళ్ళు అవి ఇలాంటివన్నీ చాలా వస్తూనే ఉంటాయి. సోషల్ యాక్టివిటీస్, సోషల్ ఫంక్షన్స్ కి అటెండెన్స్. ఓకే, ఇంకా న్యూస్ వింటాం మాతాజీ ఎప్పుడన్నా. న్యూస్ వింటున్నా అంటే కొంచెం వరకు తెలుసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు బయట వరదలు వచ్చేస్తున్నాయి. మన ఇంటి ఎదురుకుంటే వరద వచ్చా కూడా మనకి ఆ న్యూస్ తెలియకపోతే చాలా కష్టం. అవి కొంచెం సంఘంలో ఉన్నప్పుడు తెలుసుకోవాలి. డైలీ వినంగానే మాతాజీ ఇట్లాంటిది ఏమైనా వస్తే వింటూ ఉంటాం మాతాజీ. అవును, అది 5 to 10 minutes లో మొత్తం డేటా వచ్చేస్తుంది, అదే డేటాను వాళ్ళు రోజంతా వేస్తారు కాబట్టి అదే మాతాజీ, 5 minutes విసుగు కూడా తీసుకుంటే వస్తుంది, తప్పలేదు. అదే అదే రిపీట్ చేస్తుంటే విసుగ్గా ఉంటుంది. అవును, అంతే 5 minutes కంటే ఎక్కువ చూడకూడదు అది కదండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ టీవీ తీసి అప్పించిన మాతాజీ, కృష్ణ చైతన్యం వచ్చిన తర్వాత మంచి పని చేశారు, టీవీనే వదిలి తీసేసాను, చాలా మంచి పని అది. మాది కూడా ఒకటి ప్యాక్ అయిపోయి ఉంది బాక్స్ లో, వంట చేసుకుంటూ కూడా పరిగెత్తి ఒక నిమిషం చూసి వెళ్ళేదాన్ని. సో ఇప్పుడు భక్తులు అయిపోయాక ఏం చేస్తున్నారు, టైం వేస్తారు చెప్పండి. ఏం చేయట్లేదు మాతాజీ, ఏదైనా ఫంక్షన్ వస్తే వెళ్ళటము, లేదంటే నిద్రగా ఉంటే కాసేపు పడుకోవటం, లేదంటే ఈ 11 to 1 గంటకి వింటాం, 2 to 3 వరకు. సరిపోవట్లేదు మాతాజీ. వెరీ నైస్, అంటే మీ అందరూ టైం వేస్ట్ చేయట్లేదు అబ్బా, నాకు చాలా సంతోషంగా. వెరీ నైస్, అంటే మీ దగ్గర ఇంకేమైనా టైం ఉందేమో, ఏదైనా ఎక్స్ట్రా టాస్క్ ఇద్దాం అనుకున్నా, అందరు బాగా ఆల్రెడీ బిజీగా ఉన్నారు కాబట్టి పర్వాలేదు. సో ఇంకా ఏమని చెప్తున్నారు, ఇక్కడ భౌతిక ఆకర్షణ నుండి విడిపడాలి అంటున్నారు. భౌతిక ఆకర్షణ అంటే భౌతిక విషయాల పట్ల, అది ఏ విషయం అయినా, గాసిప్ అయినా, లేకపోతే వస్తువు అయినా, జ్యువెలరీ అయినా, మనుషుల పట్ల అయినా, ఏమంటున్నారు ఆకర్షణ ఉండకూడదు, వైరాగ్యంతో ఉండాలి అంటున్నారు. అలాగే ఇంకొకటి చాలా అద్భుతమైన విషయం, భక్తులు చాలా మంది మర్చిపోతూ ఉంటాం ఒక్కోసారి, మనం చేసే కర్మలకు ఎటువంటి గౌరవాన్ని ఆశించకూడదు, మాన శూన్యత. ఇది వండర్ఫుల్ క్వాలిటీ, ఎవరిలో ఈ క్వాలిటీ ఉంటే వాళ్ళు చాలా తొందరగా ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు వెళ్తారు. సో ఒక్కోసారి మనం ఏం చేస్తాం, భక్తులకు వచ్చాక కూడా ఏదో గౌరవాన్ని ఆశిస్తూ ఉంటాం కదండి. సో అటువంటి గౌరవాన్ని ఆశించడం అనేది, అది ఎలా అంటే, చేతి శుభ్రంగా కడుక్కుని మళ్ళీ వెళ్ళి ఏం చేయమటం, ఫుల్గా ఉన్న మురిక్కాలలో నీళ్ళు తాగటం లాంటిది అనమాట. సో ఎవరైనా మురికాల్లో నీళ్ళు తాగుతారా, అతి శుభ్రంగా చూసుకున్న వాళ్ళు తాగరు కదా. సో భక్తిలోకి వచ్చాక కూడా మనం గౌరవాన్ని ఆశిస్తున్నాం, మనం చేసే వాటికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అసలు, ఐ థింక్ చూసినట్లే నేను వచ్చినట్టు అని ఎప్పుడు అనుకుంటున్నామా, అది చాలా తప్పు విషయం అనమాట. ఏంటంటే చేతి శుభ్రంగా కడుక్కుని మురికి నీళ్ళు తాగినట్టే, అటువంటి చేసుకోకూడదు. ఇంకోటి ఏమంటున్నారు, తప్పక కరుణ కురిపించగలడు. ఓకే, ఇంకోటి ఏమంటున్నారు, భగవంతుడి పట్ల నమ్మకం ఉండాలి, డెఫినెట్ గా ఆయన నా పట్ల ఎంతో కరుణ చూపిస్తారు, నేను చేసే సాధనకి ఆయన ఎంతో కరుణ చూపిస్తారని ఆయన మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్, ఉత్సాహంగా ఉండాలి, సముత్కంఠ ఉత్సాహంగా ఉండాలి, నిరుత్సాహ పడకూడదు కదండి, ఉత్సాహంగా ఉండాలి.
ఇంకోటి ఏమంటున్నారు, జ్ఞానవంతుడు సదా శ్రవణ కీర్తనములు చేయ భగవంతుని కీర్తింప ఉత్సాహవంతుడై ఉండును. ఎప్పుడూ కూడా శ్రవణం చేయడానికి, కీర్తన చేయడానికి ఉత్సాహం చూపించాలి. సో నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా మంది వీడియోస్ ఆన్ చేశారు ఈరోజు, ఇట్స్ వెరీ హ్యాపీ. సో యాక్చువల్గా ఇప్పుడే నాకు భక్తి వైభవ క్లాస్ అయింది, మా టీచర్ చెప్పారు వీడియోస్ ఆఫ్ అయితే అబ్సెంట్, ఫుల్ అబ్సెంట్. సో దెబ్బకి అందరూ ఆన్ చేసాం, అప్పుడు చాలా మంది ఆఫ్ చేసేసి అలా వింటున్నారు. సో ఎప్పుడైతే మా టీచర్ చెప్పారు ఓకే లెట్ మీ మార్క్ అబ్సెంట్, ఎవరైతే వీడియోస్ ఆఫ్ వెంటనే అందరూ ఆన్ చేస్తారు. సో మా టీచర్ చెప్తున్నారు అక్కడే ఉన్నప్పుడు వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏంటి అంటే వేరే యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం వింటంతో పాటు కదండి. సో వెంటనే వీడియోస్ ఆన్ చేసి మా టీచర్ చెప్పారు నెక్స్ట్ టైం నుంచి ఇదే రూల్ కంటిన్యూ అవుతుంది, జాగ్రత్త. సో కదండి శ్రద్ధగా వినాలి, ఏం చేస్తున్నాం శ్రవణ కీర్తనం చాలా శ్రద్ధగా ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహంగా ఉన్నప్పుడు శ్రద్ధ లోపించదు కదండి, చేద్దాంలే అనుకున్నప్పుడు ఉత్సాహం ఉండదు. సరే ఇంకోటి ఏమంటున్నారు, భగవద్ గుణములను వర్ణించడానికి అది సదా ఆసక్తుడై ఉండాలి కదండి. సో భగవాన్ లీలని కీర్తించడంలో ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి. ఓ రోజు కీర్తన చేస్తున్నాం ఇవాళ కూడా, అటువంటిదే ఉండకూడదు, ఎప్పుడు కూడా ఎంతూజియాసంగా ఉండాలి. భగవంతుని లీలా ప్రదేశం లేడు అతను ఆకర్షణ కలిగి ఉండాలి. సో ఎప్పుడైతే భగవంతుని యొక్క దివ్యమైన లీలలు, భగవంతుని నడియాడిన ప్రదేశాల గురించి తెలుసుకోవటంలో ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి కదండి. వాటిని తెలుసుకోవటం, 10 మందికి తెలియచేయటంలో ఎంతో ఆనందం ఉంటుంది. సో రీసెంట్ గా మనం ప్రతి వారం నరసింహస్వామి గురించి చెప్పుకుంటున్నాం, ఆయన యొక్క టెంపుల్స్ ఎంత ఆనందంగా ఉంటుంది, అసలు స్వామి ఎన్ని లీలలు చేస్తున్నాడు కదండి. ఆ స్థలం గురించి చెప్పుకుంటూ ఉంటేనే ఎంతో ఆనందంగా ఉంది. అటువంటిది ఆ స్థలానికి వెళ్ళగలిగితే ఇంకా అదృష్టం కదండి, అవన్నీ చూడగలిగితే ఇంకా. స్వామి నడియాడిన ప్రదేశములు కదా, సో వాటి పట్ల ఎప్పుడు కూడా మనకు ఆకర్షణ ఉండాలి, వాటి పట్ల ఆకర్షణ ఉండాలి. భౌతిక ప్రపంచంలో చాలా వాళ్ళకి ఓ ఇదేదో కొత్త మాల వచ్చిందంట, ఇది ఎప్పటి నుంచో ఉన్న మాల అంట, అటువంటి వాటి మీద ఆకర్షణ ఉంటుంది. సో భక్తులకి ఓ ఇది స్వయంభూనా, ఎప్పటి నుంచి ఉన్నాడు ఇక్కడ, ఎవరెవరు ఆరాధన చేశారు, ఓ ఇటువంటి స్వామి గురించి వినటమే అదృష్టం, ఒకవేళ అవకాశం ఉంటే దర్శించవచ్చు, ఇటువంటి ఆకర్షణ మనకి ఉండాలి. సో ఈ విధంగా చెప్తున్నారు. ఇంకోటి ఏమంటున్నారు, ప్రభుపాద్ గారు ఇంకొక విషయం చెప్పారు ఇక్కడ, మాన శూన్యత ఎటువంటి గౌరవం ఆశించకూడదు అన్నదానికి, తృణాదపి సునీచైన తరూరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి కదండి. ఎప్పుడు కూడా తృణం కంటే తక్కువగా చూడాలి కదండి, అందరికి గౌరవం ఇవ్వాలి, ఎటువంటి గౌరవం ఆశించకూడదు. అటువంటి కండిషన్ లో ఏమంటున్నారు, కీర్తనీయ సదాహరి, ఎప్పుడు కూడా అటువంటి కండిషన్ లో మనం భగవంతుని యొక్క గుణగణాలను ఎప్పుడు కనుక కీర్తిస్తూ ఉంటే అది సరి అయిన కండిషన్. నేను భక్తి చేస్తా ఏదో ఆశిస్తా, నేను 40 రౌండ్స్ చేసేస్తున్నానండి, ఓకే ఎన్ని మాలలు కరెక్ట్ గా విన్నా పొద్దు నుంచి, ఎన్ని 108 టైమ్స్ చేస్తున్నా కదా ఒక మాలలో, ఎన్నిసార్లు ఆ మంత్రాన్ని కరెక్ట్ గా విన్నావు, ప్రొనౌన్స్ చేసింది కరెక్ట్ గా విన్నావు, అది ఇంపార్టెంట్. అది 40 సార్లు అయినా ఇంపార్టెంట్ కదండి. సో ప్రతిదీ ఒక్కోసారి ఏం చేస్తాం, ఇదో గౌరవం ఆశించేస్తూ ఉంటాం. సో మాన శూన్యత అనేది చాలా పాటించాలి, రైట్. సో ఇంకోటి ఏమని చెప్తున్నారు, కీర్తనము ప్రచారము అని వాని చేతనే జీవిత పూర్ణత్వం సాధించగలదు. సో ఏదైతే మనం తెలుసుకున్నాం, మళ్ళీ కీర్తన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అది మనకు ఒక షాక్ లా ఉంటుంది, మనం పాటించకపోతే అది ఎలా ఉంటుంది, షాక్ లా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదో ఒకటి చెప్తున్నాం చెయ్యండి అని, ఇప్పుడు నేను మంగళహారతికి అటెండ్ అవ్వమని చెప్తాను, సో నేనే మార్నింగ్ మంగళహారతి 4:30 ఆన్ చేయలేదు అనుకోండి, ఎలా ఉంటది కదండి. సో చెప్పావు అంటే, ఒకళ్ళని ఇన్వైట్ చేసావు అంటే వాళ్ళకంటే ముందు మనం అక్కడ రెడీగా ఉండాలి కదండి. సో ఇప్పుడు ఎవరినో మన ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేసాం, సో వాళ్ళకంటే మనం ముందు అన్ని రెడీ చేయాలి. సో వాళ్ళు 12 ఇంటికి వస్తారు కదండి, 11:30 వరకు కూడా ఏదో పనులు చేసుకుని 11:30 స్టార్ట్ చేస్తే వాళ్ళకి లంచ్లు ఏం పెడతాం కదండి. సో అందుకని కీర్తన చేయాలి, ఏదైతే తెలుసుకుంటున్నాం మన ఇంట్లో వాళ్ళకో ఫ్రెండ్స్ కో చెప్పే ప్రయత్నం చేయాలి. అయితే మనకి మనము దాన్ని నెమరేసుకుంటే ఏమవుతుంది, ఓ ఇది నేను చేయాలి, ఇది నేను చేయకపోతే ఇది అని వాళ్ళకి చెప్పాను కదా, నేను ఎందుకు పాటించట్లేదు కదండి అని మనకి అలర్ట్ వస్తుంది. కాబట్టి అది ఒక సెల్ఫ్ మోడిఫికేషన్ కింద మనకి బాగా పనికొస్తుంది. ఇంకోటి ఏమంటున్నారు ఇక్కడ, కృష్ణ భక్తులు నెలకొన్న వాడే బ్రహ్మ దేవాది పూర్వ ఆచారుల అడుగు జాడలను అనుసరింపవలను. మనం ఎప్పుడు కూడా పూర్వపు ఆచారుల అడుగు జాడల్లో ఉండాలి. మనదేంటి, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. మన ఆచార్య బ్రహ్మగారు ఇప్పుడు శుద్ధ భక్తుడు అంట, ఆయన మన ఆచార్య పరంపరలో ఉన్న ఇప్పుడు ఉన్న బ్రహ్మగారు శుద్ధ భక్తుడు. ఒక్కోసారి కొన్ని బ్రహ్మగారులు భక్తులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కండిషన్ ఏమి లేదు, కానీ ఇప్పుడున్న బ్రహ్మగారు శుద్ధ భక్తుడు అంట. సో ఆయన అడుగు జాడలు ఇప్పుడు ఆయన ఏమో పాటిస్తున్నాడు, భక్తిత్వ సేవ బ్రహ్మ సంహితలో చూసాం ఎంతగానో గ్లోరిఫై చేశాడు భగవంతుడిని. ఇక్కడ పరమశివుడు కూడా చెప్తున్నారు, నా తండ్రి గురువైన బ్రహ్మదేవుడే మిమ్మల్ని ఎప్పుడు కూడా భక్తి సేవలో ఉంచుతారని. బ్రహ్మదేవుడు అడుగుతారు, మనం చూసాం చతుర్శ్లోకి భాగవతంలో
అడిగే ముందు చివరిలో ఆయన చెప్తారు, నేను మీరిచ్చిన ఈ క్రియేషన్ సేవ చేసేటప్పుడు ఇటువంటి దానికి కూడా నేను గర్వపడకుండా మీ సేవలో నియుక్తం అవ్వాలి కదండి. ఎందుకంటే అంత పవర్స్ పవర్ఫుల్ అంతా కూడా పవర్ అంతా చేతిలో ఉన్నప్పుడు గర్వం వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎటువంటి విధంగా గర్వపడకుండా మీ సేవలో ఉండేటట్టుగా చూడండి స్వామి కదండి. అది ఆయన అడిగాడు బ్లెస్సింగ్ కింద, బెనిడిక్షన్ కింద. సో మనం కూడా అదే విధంగా మనకు కూడా ఏదైతే ఆచారాలు ఇచ్చారో మన యొక్క టెంపుల్ టెంపుల్ మేనేజ్మెంట్ కానీ మన యొక్క అథారిటీ కానీ మనకి ఏదైనా సేవలు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, కేవలం గురు కృష్ణ ప్రీత్యర్థమే చేయాలి తప్ప వేరేదేమి ఆశించకూడదు. మనం ప్రే చేయాలి ఎప్పుడు కూడా గురు కృష్ణకి వచ్చే పేరు కాని ప్రతిష్ట కాని దేని వల్ల కూడా నేను డిస్టర్బ్ అవ్వకుండా అటువంటివేమి నాకు అంటకుండా నాకు అటువంటి వినిపించకుండా నేను భక్తుల ముందుకు వెళ్ళాలి కదండి. ఆ విధంగా మనం ఉండాలి. సో 68వ శ్లోకంలో ఇంకా క్లియర్ గా చెప్పేస్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు, పరమ లక్ష్యం ఏంటి, ఎవరు, భగవంతుడు. భగవంతుడే పరమ లక్ష్యం, అభయ గతి అయి ఉన్నావు కదండి. అందరికి కూడా భయరహితాన్ని ఇచ్చేది నువ్వే, గతిం గతిహ అందరికి పరమ లక్ష్యం నీవే అని చెప్తున్నారు. చివరికి సమస్తము నశింప చేయించినట్టు రుద్రుని వల్ల సమస్త విశ్వము భయపడినను ఉత్తమ భక్తులకు మాత్రం నీవే అభయ గతి అయి ఉన్నావు కదండి. సో నిజముగా జ్ఞానవంతులైన వారు నేను పరబ్రహ్మముగాను పరమాత్మగాను ఎరిగి ఉన్నాను. సో బాగా ఎవరైతే కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సత్యతే కదండి. నేకార బ్రహ్మానికి పరమాత్మ కూడా భగవానే కారణం అని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఆ భగవాన్ ఆ సాకార రూపానికి వాళ్ళు శరణాగతి పొందాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, రుద్ర భయ, ఆయన స్వయంగా రుద్రుడు కానీ ఇంకేమని చెప్తున్నాడు, ఈ రుద్ర భయ కాబట్టి ఏమంటున్నారు, సమస్త విశ్వం ఏమవుతుంది ఎప్పుడైతే సంకర్షణ నుంచి మంటలు వస్తాయి ఆ తర్వాత ఎంతమంది రుద్రులు వస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న ఏకాదశ రుద్రులు 11 మంది రుద్రులు వాళ్ళతో కలిసి తాండవం చేస్తారు, అప్పుడు ఏమవుతుంది సృష్టి అంతా విలయమైపోతుంది. సో ఈయన కూడా ఒకనొక రుద్రుడు ఆ 11 మందిలో, ఆ రుద్రానే ప్రార్థిస్తున్నారు ఏంటి, నువ్వే భయ భయాన్ని తీసేవాడివి, నువ్వే నీ యొక్క ఉత్తమ భక్తులకి అటువంటి లయం జరిగే సమయంలో కూడా భయం ఉండదు కదండి. సో ఎంత అద్భుతంగా ఆయన ప్రార్థిస్తున్నాడు అంటే ఏంటి, ప్రభుపాద్ గారు రాశారు ఒక రుద్రుడు మిగతా రుద్రుల పట్ల మళ్ళీ భయపడతాడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక రుద్రుడు వేరే రుద్రుల పట్ల భయపడుతుంటే ప్రళయ సమయంలో ఎంతమంది రుద్రులు తాండవం చేస్తారో ఈ 11 రుద్రులతో పాటు ఎంతో మంది వస్తారు, వాళ్ళ అనుయాయులు వాళ్ళ సహచరులు ఎంతో మంది నృత్యం చేసినప్పుడు ఎలా ఉంటుంది ప్రళయ సమయంలో. కానీ ఉత్తమ భక్తులు అప్పుడు కూడా భయపడరంట కదండి, సమస్త విశ్వం భయపడుతుంది ఆ సమయంలో కానీ ఉత్తమ భక్తులు మాత్రం భయపడరంట ఆ విషయంలో. ఎందుకని ఈ అభయ ప్రదాతని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి ఆయనే చర్మ లక్ష్యం, ఆయన్నే ఆశ్రయించాలి. ఎవరైతే అభక్తులో వాళ్ళకి ఎలాగ ఉంటాడు ఆయన, మృత్యువు, మృత్యువు కింద ఆయన చూపిస్తాడు ఆయన. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు, భక్తి రహితులకు మాత్రం మృత్యు అనొచ్చు అమిత భయం. మనం నిన్న చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం ఈ మృత్యు గురించి కదండి. సో ఇక్కడ క్లియర్ గా చెప్పారు, భక్తి యోగ విధానమును ఖచ్చితంగా పాటించిన వారికి మరణ భయము ఉండదు కదండి, మరణ భయము ఉండదు. ఎందుకనంట, ఏలైనా దేహత్యాగానంతరం వారు భగవద్ధామమునే చేరగలరు కదండి. సో ఎవరైతే గనక ఈ భౌతిక దేహం గురించి వాళ్ళ యొక్క నిజస్థితి గురించి తెలియని వారు అభక్తులు మాత్రమే ఈ యొక్క దేహం నశిస్తుంది అని భయపడతారు, భక్తులకు ఎటువంటి భయము ఉండదు. సో ఏం చేయమంటున్నారు, శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదారవిందమును ఆశ్రయించాలి. కౌంతేయ ప్రతి జానేహి నమే భక్త పనశ్యతి, ఎట్టి పరిస్థితుల అందరూ నా భక్తుడు నశింపడని అర్జునుడిని డిక్లేర్ చేయమన్నాడు స్వామి. కాబట్టి మనం సర్వస్వ శరణాగతి పొందినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, అది మన దేహం నశింపచేసే మృత్యు అయినా లేకపోతే సృష్టి మొత్తం ప్రళయం అవుతున్నప్పటికీ మనకి ఎటువంటి భయం ఉండదు కదండి. అది మన యొక్క దేహమైనా మొత్తం సృష్టి అంతా నశింపబడటమైనా మనకి ఎటువంటి భయము ఉండదు, ఎప్పుడు మనం ఆ దేవాది దేవుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించి ఉన్నప్పుడు. సో ఇంతటితో ఇంత అద్భుతంగా చెప్పేశారు, తెలివైన వారు జ్ఞానవంతులైన వారు పండితులైన వారు భగవంతుడు దేవాది దేవుడు నిరాకార బ్రహ్మానికి పరమాత్మకి అందరికీ ఆయనే ఆధారభూతుడని తెలుసుకుని ఆయన ఆరాధనని త్యజించకుండా ఆయనకి సర్వస్వ శరణాగతి పొంది ఆయనే
భయాన్ని తీసివేసేవాడు, అభయ ప్రదాత అని తెలుసుకుని ఆయన్నే పరమ లక్ష్యంగా తీసుకున్న వారు భయపడాల్సిన అవసరం ఉండదు. అది మృత్యువైనా, చివరికి విశ్వ ప్రళయం అయినప్పటికీ కూడా, విశ్వ ప్రళయం అయినప్పుడే భయపడిన వాడు దేహం నశించడం భయపడాల్సిన అవసరం ఉంటుంది, భయపడ కదండి. సో ఈ విధంగా ఇక్కడతో రుద్రగీత కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ రుద్రగీతని ఎలా పఠించాలన్నది ఆయన చెప్తున్నారు, 69 నుంచి 71 వరకు చెప్తున్నారు. సో ఇది మాత్రం మనం కంప్లీట్ చేసుకుందాం, రేపొద్దున్న నెక్స్ట్ చూద్దాం అప్పుడు. ఓకే, సో మనం కంటి చెప్తున్నాం. ఇదం జపత భద్రంబో విశుద్ధాన్ రూప నందనాః స్వధర్మమను తిష్టంతో భగవత్యర్పితాశయాః. రాజకుమారులారా, విమల హృదయులై మీరందరూ రాజులుగా మీ స్వధర్మ పాలనము చేయుడు. భగవత్ చరణార విందములపై మనసును సంలగ్నం చేసి ఈ స్తోత్రము జపించుడు. దానిచి దేవదేవుడు మీయడ మిగుల ప్రసన్నుడు కాగలడు. అదే మీకు సమస్త శుభమును కలుగ చేయగలదు. దేవా తమేవాత్మానమాత్మస్తం సర్వభూత్వేవస్థితం పూజయద్వం గృణంతశ్చ ధ్యాయంతశ్చాస కృద్ధరిం. కనుక ఓ రాజకుమారులారా, దేవదేవుడకు శ్రీహరి ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. అతడు మీ హృదయములందునూ నిలిచి ఉన్నాడు. అందుచే అతని మహిమలను కీర్తించుచు అతనికే నిరంతరము ధ్యానింపుడు. 69 నేను చదివేదమ్మా. శాంతకుమారి మాతాజీ మీరు 69 చదవండి, 70 మొదటి పారాగ్రాఫ్ శశికళ మాతాజీ చదవండి, 2 పారాగ్రాఫ్ సుబ్బరత్న మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ భాసం. శివుడు కావించిన స్తోత్రము పరమ ప్రామాణికమైనది మరియు మిక్కిలి మహత్యపూర్ణమైనది. కేవలం భగవంతుని స్తుతించడం ద్వారా మనుషుడు స్వధర్మ పాలనలో నెలకొని వాడయ్య పూర్ణుడు కాగలడు. జీవితం యొక్క నిజమైన ప్రయోజనము భగవద్భక్తునికి నగుటే మనుషుని స్థితితో దానికి ప్రయోజనం లేదు. బ్రాహ్మణుడైనను, క్షత్రుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను, అమెరికా దేశస్థుడైను, ఆంగ్లేయుడైనను, భారతీయుడైనను, మరి ఎవరైనను భగవంతుని స్థుతించడం ద్వారా ప్రపంచంలో ఎచ్చటైనను భక్తి యోగమును కొనసాగించవచ్చు. హరే కృష్ణ మహామంత్రము కూడా ఒక స్తోత్రమే. ఏలనగా స్తోత్రం అనేది నామం ద్వారా భగవంతుని సంబోధించుట, భక్తియుత సేవకై అర్చించుట ద్వారా సమస్త శుభము కలుగుతుంది. హరే కృష్ణ మహామంత్రం కూడా ఏ కృష్ణ రామ హరే మీ మీ సేవలు నన్ను నిలుపుడు అని పలుకుతున్నది. మనుషుడు ఎంతటి నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితి అందైనా భక్తియుత సేవను నిర్వహించగలడు. ఇదే విషయం ఐతుక్య ప్రతిహత. ఇటువంటి భౌతిక స్థితి కూడా భక్తికి అడ్డు కాజాలదు. భాగవతం 1.26 చెప్పబడినది. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇవే ఉత్తరించండి. జ్ఞాన ప్రాయాస ముదాపాస్య నమస్తయేవ జీవంతి సున్ముఖరితాం భగవద్యా వార్తాం స్థానే స్థిత శృతిగతాం తానువాజానోవిర్ ఏ ప్రాయ సో అజిత జితోప్యసి త్రైసిక్ లోక్యాం. భాగవతంలో చెప్పండి. అరే కృష్ణ మాతాజీ ఇంకా ఉందే మాతాజీ ఉంది ఉంది ఉంది. మనుషుడు ఉన్న చోటనే ఉన్నప్పటికీ అనగా స్వధర్మమును నెలకొనినప్పటికీ మహాత్మను నుండి కృష్ణ కథా ప్రసంగమును వినవలడు. కృష్ణ చైతన్యోద్యము హరినామ సంకీర్తనోద్యము ఈ సూత్రం పైనే ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ కృష్ణ కథను వినేది అవకాశము బడిసి భగవద్ధామను చేకున్నట్లుగా చేయటకై ప్రపంచమంతటను మేము కృష్ణ మందిరం ఏర్పాటు చేస్తున్నాము. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. భాష్యంబై జయశ్రీల ప్రభాదులు వారికి జయ. అసకృత అను పదము ఇచ్చట ప్రధానమైనది. ఏవో కొన్ని నిమిషములని కాక నిరంతరమనడి భావమును అది తెలుపుచున్నది. శిష్యాష్టకం నందు శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశం మసి ఉన్నారు. కీర్తనయ్య సదా హరి. శ్రీహరి నామము 24 గంటలు జపించి కీర్తించవలను. కనుకనే కృష్ణ చైతన్యోద్యమం మేము భక్తులను కనీసము 6 మాలల హరినామము జపించమని తెలుపుచున్నాం. నిజమునకు మనుజుడు హరిదాస ఠాకూర్ వలె 24 గంటలు హరినామం జపించవలను. హరిదాస ఠాకూర్ ప్రతిరోజు 3 లక్షల హరినామం జపించేవారు. ఆయనకు వేరే కార్యమే లేకుండా
రఘునాథ దాస్ గోస్వామి వంటి ఇంకొందరు గోస్వాములు కూడా అతి నిష్ఠగా హరినామము జపించుతూ నమస్కారములు గావించడు వారు. శ్రీనివాచార్య విరచితమైన గోస్వామి అష్టకమునందు సంఖ్యాపూర్వక నామగణ నతిపి కాలవనిశాని కృతో అని చెప్పబడి సంఖ్యాపూర్వక అనుపదమునకు లెక్క ప్రకారము అని భావం. రఘునాథ దాస గోస్వామి లెక్క ప్రకారం హరినామం చేయగా అదే సంఖ్యలో నమస్కారములు కూడా చేసేది వాడు. శ్రీహరిని అర్చించు నిమిత్తము రాజకుమారులు ఏదో ఒక తీవ్రము తపస్సును చేపట్టవలసి ఉన్నందున ఆ దేవదేవుని కీర్తించుతూ ధ్యానించమని శివుడు వారికి ఉపదేశించారు. తన తండ్రి తనకు బోధించిన విధముగా శివుడు స్వయంగా దేవదేవుని కీర్తించుట అతి ముఖ్యమైన విషయం. అదే విధంగా పరంపరా విధమున అతడు రాజకుమారులకు కూడా ఉపదేశం గావించుతున్నాడు. గురుదేవుని నుండి లభించిన ఉపదేశములను పాటించుటేగాక మనుజుడు ఆ జ్ఞానమును తన శిష్యులకు కూడా పంచవలసి ఉంది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. మానమాత్మస్తం సర్వభూతేష్వ వ్యవస్థితం అను అను పద సమూహము కూడా ప్రధానమైనది. దేవదేవుడే సమస్త జీవులకు మూలమై ఉన్నాడు. జీవులందరూ అతని అంశలు కనుక వారందరకు అతడే జనకుడు, దేవదేవుడు. ప్రతి జీవి హృదయమునందు నిలిచి ఉన్న కారణమున అతనిని మనుజుడు తన హృదయమున సులభముగా కనుగొనవచ్చును. అతడు ఎచ్చటనైనను ఏ జీవన స్థితి ఎందైనను హరినామమును జపించగలడు. కనుక శ్రీకృష్ణ ఆరాధించడి విధానము అతి సులభము మరియు పూర్ణమని ఈ శ్లోకంలో చెప్పబడింది. శ్రవణము కీర్తనములచే అతడు ఆ ప్రయత్నముగా ధ్యానమగ్నుడు కాగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, కర్మ మిశ్ర భక్తి గురించి చెప్తున్నారు వాళ్ళకి. సో అంటే ఇప్పుడు భగవద్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి రాజ్యపాలన చేయాల్సి ఉంటుంది ప్రజేతసులు. కర్మ మిశ్ర భక్తి అంటే భక్తి చేస్తారు బట్ కర్మ కూడా మిళితమై ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, స్వధర్మ ఆచరణ చేస్తున్నారు. వర్ణాసన పద్ధత ఆశ్రయిస్తూ భక్తిత సేవలు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దైవీ వర్ణాశ్రమ పద్ధతిని ఆశ్రయించమంటున్నారు కదండి. స్వధర్మ పాలన చేయండి. అలాగే ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటున్నారు, భగవత్ చరణారవిందములపై ఎప్పుడు కూడా మీ మనసును లగ్నం చేసి సూత్రాన్ని ఎప్పుడైతే ఏదైతే రుద్రగీత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, రుద్రగీత ఏ శ్లోకం నుంచి, 33 నుంచి 33 నుంచి 68 వరకు రుద్రగీత కదండి, ఆ సూత్రాన్ని ఆయన జపించమని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటున్నారు, అలా జపిస్తే మీ దేవదేవుడు మీ పట్ల చాలా ప్రసన్నం అవుతారు. అంతేకాకుండా ఏం జరుగుతుంది, మీకు అన్ని సమస్త శుభాలు భద్రం కదండి, భద్రం వా మీ అందరికి మంచి శుభం జరుగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. ప్రభుపాద గారు ఇక్కడ చెప్పారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అది కూడా స్తోత్రమే కదండి. ఎవరైతే కనుక ఈ స్తోత్రాన్ని కూడా భక్తి శ్రద్ధతో చక్కగా చేస్తారో ఏమవుతుంది, హే కృష్ణ హే శ్రీమతి రాధారాణి హే కృష్ణ భగవాన్ ఎప్పుడు కూడా నన్ను మీ సేవలో ఉంచండి అని ప్రార్థించడం కదండి. సో అలా ఎప్పుడు కూడా మనం నిరంతరం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు కూడా సమస్త శుభాలు జరుగుతాయి. సో భగవంతుని స్తుతించడానికి ఏదైనా క్వాలిఫికేషన్ కావాలా అండి? ఎటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా చెప్తున్నారు, బ్రాహ్మణుడైనా క్షత్రుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా అమెరికా దేశస్థుడైనా ఆంగ్లేయుడైనా భారతీయుడైనా ఎవరైనా ఎక్కడున్నా సరే సర్వకాల సర్వావస్థల యందు కూడా మనం భగవంతుని నామాన్ని తీసుకోవచ్చు కదండి. పరిశుద్ధమైన మనసు ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎటువంటి అహైతుకి అప్రతిహత, ఎటువంటి భౌతిక స్థితి కూడా భక్తికి అడ్డు కానే కాదు కదండి. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయమంటున్నారు, కృష్ణ కథ నుండి అవకాశాన్ని తీసుకుని భగవద్ధామానికి వెళ్ళినట్లుగా చేయటకే ప్రపంచమంతటా కూడా ఏమని చెప్తున్నారు, మేము ఎన్నో కూడా కృష్ణ మందిరాలు ఏర్పాటు చేసాం, సిస్కాన్ సంస్థల్లో ఏమవుతుంది, సో పొద్దున్న భాగవతం గాని భగవద్గీత గాని ఏదో ఒక సెషన్ జరుగుతూనే ఉంటుంది. మీరు ఏ టెంపుల్ కైనా వెళ్ళండి, పొద్దున్న పూట దర్శన హారతి తర్వాత ఏమవుతుంది, ఇక భాగవత సెషన్ గాని భగవద్గీత సెషన్ గాని నడుస్తుంది. సో కృష్ణ కథ వినే అద్భుతమైన అవకాశం ఇస్తుంది. హాస్పిటల్స్ ఎలాగైతే మనకు క్యూర్ చేస్తాయో మనకి దేహానికి ఉన్న రోగాలని, అలాగే టెంపుల్స్ ఏమంటారు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ కదండి. సో ఆత్మకి ఈ భగవద్ విజ్ఞానాన్ని ఇచ్చే హాస్పిటల్స్ అవన్నీ కూడా అవన్నీ అవసరం.
ఎలాగైతే దేహానికి ఉన్న రోగాలు పోవాలి, హాస్పిటల్స్ కావాలో, అలాగే టెంపుల్స్ కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే ఈ హాస్పిటల్స్ చాలా అవసరం. ఎందుకంటే దేహం బాగానే ఉన్నా మనసు విచలితం కా ఉంటే గనక ఏమవుతుంది, ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదండి. తమో గుణ ప్రభావితలు అయిపోయి మనసు సరిగ్గా ఉండకుండా ఎన్నెన్నో కార్యక్రమాల్లో ఎన్నెన్నో చెడు వ్యసనాలతో ఉండటమే కాకుండా వాళ్ళని, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని, సంఘాన్ని కూడా నాశనం చేసేస్తున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి, మెడిసిన్ ఏంటి, కృష్ణ కథ. వాళ్ళు శ్రవణం చేయాలి. శ్రవణం చేయటం కారణంగా ఏమవుతుంది, హృదయం తస్తోహి అభద్రాన్ని విధునవతి, హృదయం ఉన్న అభద్రాలన్నీ తొలగిపోతాయి కదండి, అప్పుడే క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకని కృష్ణ కథ తప్పనిసరిగా వాళ్ళు వినాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కరూ వినాల్సిందే. ఇష్టం ఉన్నా లేకపోయినా, రోగం వచ్చినప్పుడు మెడిసిన్ ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిందే, రోగం తగ్గాలి అంటే. కాబట్టి కృష్ణ కథ లోపం కారణంగా ఎవరికి శ్రవణం చేయట్లేదు, దాని కారణంగానే ఇప్పుడు ఎన్నెన్నో సమస్యలు మనం చూస్తున్నాం. సో ఇంకోటి ఏమని చెప్తున్నారు ఆయన, వాళ్ళకి చెప్తున్నారు ఎప్పుడు కూడా భగవంతుడు ఎలా ఉంటాడు, ప్రతి ఒక్క ఆత్మానం పరమాత్ముడు ఆయన, ప్రతి ఒక్క దేహం మీ యొక్క దేహాల్లో, మీ యొక్క హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉన్నాడు. సో కాబట్టి ఏం చెప్పమంటున్నారు, ఎప్పుడు కూడా ఆయన యొక్క మహిమలని నిరంతరం అసకృత్, ఒక అప్పుడప్పుడు కాదు, అసకృత అంటే నిరంతరంగా చేయమంటున్నాడు ఆయన. నిరంతరం గుణంతశ్చ పూజయత్వం గుణంతశ్చ, ఆయన ఆరాధించండి, ఎప్పుడు కీర్తిస్తూ ధ్యాయంతశ, ఆయన మీద ధ్యానం చేస్తూ ఉండండి అని ఆయనకి, వాళ్ళందరికీ కూడా ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన స్పిరిచువల్ మాస్టర్ కింద, గురువు కింద వర్తిస్తున్నారు వాళ్ళకి. సో ఆయనకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పారు, సతతం కీర్తయంతో మాం కదండి, ఎప్పుడు కీర్తించాలని చెప్పేశాడు ఆయన కూడా. అలాగే ఇక్కడ కూడా చెప్పారు, కీర్తనీయ సదాహరి, చైతన్య మహాప్రభు కూడా చెప్పారు, ఎల్లప్పుడూ సదా ఎల్లప్పుడు చేయాలి కదండి. సో ఇంకా మన ప్రభుపాద్ గారు ఎంతో కరుణతో మనకి 16 మాలు జపించమని చెప్పినప్పటికీ కూడా మనం చాలా కష్టమైపోతాం కదండి. సో కనీసం 16 మాలైన శుద్ధనామం చేయగలిగితే, మన గురువులు ఏదైతే చెప్పారో వారి ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించగలిగితే కదండి, మనం కూడా వాళ్ళ యొక్క కరుణ పొంది భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా కొంతమంది ఏమంటారు, మీ నోట్లో ఎప్పుడు చెప్పుకుంటామండి, మేమేం లెక్క పెట్టక్కల, మీకంటే ఎక్కువే చేసేస్తాం, మాకంటే ఎక్కువే చేసేసినప్పుడు లెక్క పెడితే ప్రాబ్లం ఏంటి, లెక్క వచ్చు కదా మాకు ఇంతని కదండి. అదేంటంటే వాళ్ళు జపం చేయకుండా ఉండడానికి వాళ్ళు వేసే పెద్ద ఎత్తు అనమాట, అది అంతకంటే ఏమి లేదు. ఎందుకంటే గొప్ప గొప్ప గోస్వాములే ఇంత నామం ఇంత సంఖ్య అని పెట్టుకున్నారు. ఇక్కడ చెప్తున్నారు కదా, శ్రీనివాస ఆచార్య షడ్గోస్వామి అష్టకం రాసినప్పుడు ఆ ఆచార్యులందరూ కూడా ఏం చేస్తుండేవారు, సంఖ్యాపూర్వక నామగాన నతిబి కాలావసాని కృత్తౌ, ఏం చేస్తున్నారు వాళ్ళు, సంఖ్యాపూర్వకంగా ప్రతిరోజు ఇన్ని నామాలను వాళ్ళు చేస్తున్నారు కదండి. ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ గారు కూడా 24 గంటలు జపించారు 3 లక్షల హరినామములు కదండి. సో ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ చాలా వృద్ధ వయసుకు వచ్చినావు, చైతన్య మహాప్రభు చెప్తారు చాలా ఇప్పటివరకు చాలా సేవ చేసావు హరిదాస్ ఠాకూర్, ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో పర్వాలేదు. హరిదాస్ ఠాకూర్ ఏడుస్తారు, ఇంకా స్వామి నేను సఫిషియెంట్ గా చేయలేకపోతున్నాను, రోజుకు 3 లక్షల నామాలు తీసుకుంటున్న హరిదాస్ ఠాకూర్ ఏమంటారు, స్వామి నేను ఇంకా సఫిషియెంట్ గా నీ నామాలు తీసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించిన నేను బాధపడతాను. మనం 16 నామాలు 16 మాలలు చేయడానికి ఏదో పెద్ద 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 కొండలు ఏదో మోసేస్తున్నట్టు మనం ఫీల్ అయిపోతున్నాం కదండి. సో ఎందుకని మనం కొండల్లాగా మోసేస్తున్నట్టు ఫీల్ అవుతున్నా అంటే, మనకి టేస్ట్ లేదు, రుచి లేదు. బట్ రుచి లేకపోయినా ఏం చేయాలి, ఎలాగైతే కామెర్ల పేషెంట్ ఉంటాడో వాడికి రుచి లేకపోయినా ఆ షుగర్ కేన్ జ్యూసే ఇస్తారు. ఎప్పుడైతే ఆ షుగర్ కేన్ జ్యూస్ తీపిగా ఉందని చెప్పాడో అప్పుడు వాడికి రోగం నయమైనట్టు. ఎప్పుడైతే మనం నామం తీసుకున్నప్పుడు ఆనందం వస్తుందని చెప్పగలుగుతున్నామో మనకి రోగం నయమవుతున్నప్పుడు. అప్పటి వరకు కూడా మెడిసిన్ తీసుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత మనం ఆపమన్నా ఆపం కదండి, మనం ఆపమన్నా ఆపం నామాన్ని కదండి. సో ఇక్కడ ఈ విధంగా అదే చెప్తున్నారు, హరిదాస్ ఠాకూర్ 24 గంటలు చేశారు, రఘునాథ్ దాస్ గోస్వామి కూడా ఎంతో నిష్ఠగా నామాన్ని చేస్తూ ఉండేవారు. ఆయన ఎన్నో వేల నమస్కారములు సమర్పించేవారు ఎవరికి, భగవంతుడికి, భగవంతుని యొక్క భక్తులకి, అది కూడా సంఖ్యాపూర్వకంగా, అది వెరీ ఇంపార్టెంట్ కదండి. ఇంకోటి ఏమంటున్నారు, దేవదేవుడే సమస్త జీవులకు మూలమై ఉన్నాడు కనుక అందరికి కూడా ఆయనే జనకుడిని అర్థం చేసుకుని మనం ఆయన యొక్క శ్రవణ కీర్తనాలు మనం ధ్యానంలో ఉండాలి. సో ఇంకేం చెప్తున్నారు చూద్దాం, యోగా దేశముపాసాద్య దాయయంతో ముని వ్రతా సమాహిత దియ సర్వ ఏతదభ్యసతాద్రుతా. రాకుమారులారా, పవిత్ర నామజపమనడి యోగ విధానమును సూత్ర రూపమున నేను మీకు వివరించితిని, మునివ్రతులగుట కొరకై మీరు ఈ విశేషముకు సూత్రమును మనసులో నిలుపుకొనుడు,
ఆ విధముగా మునివ్రతులే గొప్ప అవధానముతోను ఆదరణతోను ఈ విధానమును అనుసరింపుడు. ఇదమాహపురాస్మాకం భగవాన్ విశ్వసుపతి భృగ్వాదీనామాత్మజానాం శుశ్రుక్షు సంశిశ్రుక్షతాం. ప్రజాపతులందరకు ప్రభువైన బ్రహ్మదేవుడు ఈ స్తోత్రమును తొలుత మాకు తెలిపినాడు. భృగు మొదలకు ప్రజాపతులు సృష్టి కార్యము నెలకొన కోరిరి కనుక వారికి స్తోత్రము ఉపదేశించబడినది. దేవయం నోదితా సర్వే ప్రజా సర్గే ప్రజేశ్వరాః అనేన ద్వస్తతమసా శిశ్రుక్ష్మో వివిధ ప్రజాః. ప్రజా సృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు ప్రజాపతులైన మేమందరము దేవదేవుని స్తుతించుచు ఈ స్తోత్రము చేసి అజ్ఞానము నుండి పూర్తిగా విడిబడితిమి. ఆ విధముగా మేము నానా విధములకు జీవజాలమును సృజింపగలిగితిమి. సునీత హరిబాబు మాతాజీ మొదటి పేరాగ్రాఫ్ చదవండి, రెండో పేరాగ్రాఫ్ నాగం సునీత మాతాజీ 72వ శ్లోకం ధ్రువపరచబడినది అక్కడ వరకు రాధవ మాతాజీ చదవండి, అక్కడి నుంచి ప్రభావతి మాతాజీ చదవండి. 73వ శ్లోకం మొదటి పారాగ్రాఫ్ మహాలక్ష్మి మాతాజీ, రెండో పారాగ్రాఫ్ పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. కృష్ణ కృష్ణమూర్తి శీల ప్రతిపాదికి జై. భాష్యము: హఠయోగ విధానమునకు ధ్యానము ధారణ ఆసనాది దేహ కసరత్తులను మనుషుడు చేయవలసి ఉండును. అతడు ఒక చోట లేక ఒక ప్రత్యేక భంగిమలో కూర్చుని నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించవలెను. హఠయోగము చేయుట ఎన్ని నియమ నిబంధనలు ఉన్నవనగా ఈ కాలమున దానిని ఆచరించడం దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చును. కానీ దాన్ని ప్రత్యాహామయమైన పద్ధతి అయిన భక్తి యోగ విధానము ఈ కాలమునకే కాక అన్ని యుగములకు అతి సులభమై ఉన్నది. ఏలై అనగా ప్రాచీన బరిషాదులు పుత్రులు శివుడు ఆ యోగ విధానమునే అతి పురాతన కాలమున తెలియజేసి ఉన్నాడు. భక్తి యోగమున ఏదో కొత్తగా ప్రవేశ పట్టబడిన విధానము కాదు, భక్తి యోగమే సర్వోత్కృష్టవగు యోగ పద్ధతి అని 5000 సంవత్సరముల కిందటే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినాడు. ఈ విషయమే దేవదేవుడు అర్జునుడితో భగవద్గీత 6.40 సమయంలో తెలుపబడినది. యోగి నామాపి సర్వేషాం మద్గతే నంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మత. అత్యంత శ్రద్ధతో నా భావన యందు నిలిచి ఉండేను వాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమగు ప్రేమయుత సేవను వరించువాడును అగు యోగి. యోగులు అందరికన్నా కూడా అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడే ఉన్నాడు. సర్వలకు అతడే అత్యున్నతుడు. శ్రీకృష్ణుడు అంతరమున సదా స్మరించుచు ఆ దేవుడు. మాతాజీ అక్కడ వరకే, హరే కృష్ణ. మాతాజీ ఇంకొక 2 లైన్ ఉంది. దేవదేవుని మహిమలను కీర్తించువాడే సర్వోత్కృష్టమైన యోగి అనగా భక్తి యోగ విధానమున అనంత కాలం నుండి నెలకొని ఉండి ప్రస్తుత మా కృష్ణ చైతన్య ఉద్యమనందు కొనసాగించవచ్చును. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించ నభిలషించువారు మౌన వ్రతమును పట్టి ఉండవలెను. కనుక ఈ సందర్భమున మునివ్రత అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మౌనం అనగా కేవలము కృష్ణ కథను కూర్చి మాట్లాడుటయని భావము. భక్త అంబరీషుడు పాటించిన మౌనం ఇదియే. తవై మన కృష్ణ పాదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. భక్త అంబరీషుడు తన మనస్సును సదా కృష్ణ పాదార విందముల పైననే సంలగ్నము చేసి కేవలము అతనిని గూర్చియే సంభాషించను. భాగవతము 9.4.19. కనుక మనము కూడా అనవసరమగు వ్యక్తులతో వ్యర్థ ప్రసంగము మాని ఈ జన్మముననే మునులతో సమానము కావలసి ఉన్నది. దాని కొరకు కృష్ణుని గూర్చి సంభాషించుటయో లేదా అనన్యముగా హరే కృష్ణ మంత్రమును జపించుటయో మనము కావించవలను. అదియే మునివ్రతం అనబడును. బుద్ధికి పదును పెట్టి సమాహిత దియ కృష్ణ భక్తి భావనలోనే అది ఎల్లప్పుడూ వర్తించినట్లుగా చేయవలెను. మనుజుడు ఈ ఉపదేశమును గురుదేవుని నుండి
పరమాదరముతో స్వీకరించి విధిపూర్వకముగా దానిని అనుసరించినచో భక్తి యోగ విధానము అతనికి అత్యంత సులభమైనదిగా గోచరించునని ఏతదవ్య సదాదృతాహ అను పద సమూహము సూచించుచున్నారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. భాష్యం భాష్యంబశ్రీల ప్రభుపాదులకు జై. బ్రహ్మ విష్ణు భగవాన్ చే సృష్టించబడగా అతడు పెదప శివుని భృగువాది ఋషులను సృజించను. భృగువు మదీకి అత్రి వశిష్ఠుడు వంటి ఆ ఋషులందరూ ప్రజాపతులు. ఆరంభమున జీవరాశులైనందున ఆ సృష్టి కార్యమును విష్ణు బ్రహ్మకు అప్పజెప్పాను. అంతటా అతడు సృష్టి కార్యమును కొనసాగించటకై వేలాది దేవతలను మరియు ఋషులను సృజించను. శివుడు ఇప్పుడు కావించినట్టు స్తోత్రమును బ్రహ్మదేవుడు ఆ సమయమున తన పుత్రులకు శిష్యులకు వివరించి వారిని సావధానపరచను. భౌతిక సృష్టి అనగా భౌతిక కలాపమనియే భావము. కానీ భగవంతునితో గల సంబంధమును మనము సదా జ్ఞప్తి అందించుకునినచో ఆ భౌతిక కలాపములను పరిహరింపవచ్చును. శివుడు కావించినట్టు స్తోత్రమున అట్టి సంబంధము వర్ణితమైనది. ఈ రీతిగా ఎల్లప్పుడూ మనం భగవాన్ని సంపర్కమున నిలవచ్చును. ఈ విధముగా సృష్టి కార్యమును నిలిచినప్పటికీ కృష్ణ భక్తి భావన పదము నుండి మనము వైదొలగబోయి కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము ప్రత్యేకముగా ఈ ప్రయోజనంకే ఉద్దేశించబడినది. ఈ భౌతిక జన్మన ప్రతి ఒక్కరూ వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో తెలుపబడిన ఏది అనొక కర్మల్లో నెలకొని ఉండురు. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ తమ స్వధర్మములో నెలకొని ఉన్నారు. కానీ మనుషుడు తన ప్రథమ ధర్మమును అనగా శ్రీకృష్ణ భగవానుతో నిత్య సంపర్కమును కలిగి ఉండుటను గుర్తుంచుకున్నతో సమస్తము విజయవంతము కాగలదు. అట్లుగాక మనుషుడు బ్రాహ్మణునిగా క్షత్రియునిగా వైశ్యునిగా లేదా శూద్రునిగా తన విద్యుక్త ధర్మమును నెరవేర్చటలో తన మునకలై ఉండి భగవంతునితో తనకు గల సంబంధమును గుర్తు చేసుకున్నచో అతని వ్యాపారము కర్మలు స్వధర్మము కేవలము కాలమును వ్యర్థపరచుటే అగదు. శ్రీమద్ భాగవతం నందలి ప్రథమ స్కందమున 1.2.8 ఈ విషయము ధృవపరచబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండోత్కరణం. ప్రభావతి మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. ధర్మ సనుష్ఠిత పుంసా విత్తక్తేన కదా సుయః ఉత్పాదయే యది లతిం శ్రమయేవ హి కేవలం. సారాంశమేమనగా మనుషుడు స్వధర్మ పాలనలో నియుక్తుడై ఉన్నప్పటికీ అతని కృష్ణ భక్తి భావనాయుధ కర్మలలో ఎటువంటి ప్రతిబంధకము అంతరాయము కలుగరాదు. శ్రవణము కీర్తనము స్మరణలను గుర్చి స్మరణములను గుర్చి భక్తి యోగము అతడు కొనసాగింపలేను. దానికే అతడు స్వధర్మమును త్యజింపని అవసరం లేదు. భగవద్గీత 1.46 ఎందు దీనిని గుర్చి ఇట్లు తెలుపబడినది. ఎత ప్రభు ప్రవృత్తి భూతాన మేన సర్వమిదం తత స్వకర్మణ తన వ్యర్చ చిత్తి విందతి మానవ. సర్వజీవులకు కారణమైన వాడును మరియు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అగు భగవానుని అర్చించుతూ తన విద్యుత్ కర్మను వందించడం ద్వారా మనుషుడు పూర్ణత్వమును పడేయగలడు. ఈ విధముగా మనుషుడు తన స్వధర్మమును నిర్వహించుచునే శివుడు ఇచ్చిన తెలిపినట్టుగా దేవదేవుని అర్చించినచో జీవన పూర్ణోత్తమమును పడేయగలడు. సనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం. భాగవతం 1.2.13 లో స్వధర్మములను మనము కొనసాగించినప్పటికీ వారిచే దేవదేవుని సంతృష్టి పరపున యత్నించినచో మన జీవితంలో సఫలం కాగలవు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు. మాతాజీ హరే కృష్ణ. మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు, లీవ్ అవునా మాతాజీ? చాలా దూరం నుంచి. డెఫినెట్ గా లీవ్ అవ్వండి. హరే కృష్ణ మాతాజీ. జై కృ మాతాజీ. వారి పదుల వారికి జై. సృష్టి ఆరంభము నుండి నానావిధ జీవజాలము
ఒకే వారు సృజింపబడినవని ఈ శ్లోకము ద్వారా మనం తెలుసుకొనవచ్చును. అర్థవిహీనమైన డార్విన్ సిద్ధాంతం ఇచ్చట ఏమాత్రమూ పసుకదు. కోట్లాది సంవత్సరముల కిందట వివేకవంతులకు మానవులు లేరనట సత్యము కాదు. పైగా అత్యంత తెలివి కలిగినట్టు జీవియకు బ్రహ్మదేవుడు తొలుత సృష్టించబడిన వాడని అవగతమాగుతున్నది. రితపాత్రుడు, మరీచి, భృగువు, అత్రి, వశిష్ఠుడు వంటి ఋషులకు పరమశివుని సృష్టించును. ఆ పెదప వారందరూ కర్మానుసారము నానావిధ దేహములను సృజించిరి. జీవుడు తన కర్మానుసారమే ఒక ప్రత్యేకమగు దేహమును పొందగలడని ఆ దేహము నిర్ణయించినది. పరమాధికారులే అని కపిల భగవానుడు తన తల్లితో పలికెను. ఈ విషయం శ్రీ భాగవతముననే తెలుపబడింది. బ్రహ్మ, ఇతర ప్రజాపతులు, మనువులే అట్టి పరమాధికారులు. వారు దేవదేవునిచే నియమింపబడినట్టు వారు. ఈ విధముగా సృష్టి ఆరంభము నందలి ప్రథమ జీవి పరమ మేధావతుడై ఉండేనని గాంచవచ్చును. పరిణామ సిద్ధాంతము ప్రకారము నవీన మేధస్సు వృద్ధి చెందినదని పలుకుట సరికాదు. బ్రహ్మ వైవర్త పురాణమును అనుసరించి క్రమానుగతముగ పరిణామ పద్ధతి ఉన్నప్పటికీ ఆ పరిణామ క్రమమున ఉన్నది దేహము కాదు. నానా విధములకు దేహములు అదివరకే ఉన్నవి. కేవలము దేహమునందుల ఆధ్యాత్మిక స్థూలింగమే పరమాధికారుల నేతృత్వమున ప్రకృతి నియములచే పదోన్నతిని పడయచుండును. సృష్టి ఆరంభం నుండియే నానావిధములకు జీవజాతులు ఉన్నవని ఈ శ్లోకమును బట్టి మనము తెలుసుకొనవచ్చును. వానిలో కొన్ని అంతరించిపోయిను అనుట సరికాదు. అంతయు సక్రమంగానే ఉన్నప్పటికీ కేవలము జ్ఞానరాహిత్యం వలన విషయము మనము సరి అయిన దృక్పథముతో గాంచజాలకున్నాము. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. అజ్ఞానము నుండి బయటపడకుండా ఎవడును నానా విధములకు జీవరాశి యొక్క సృష్టిని నియంత్రింపజాలుడు. కనుక ద్వస్తతమసః అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 31వ అధ్యాయము 1వ శ్లోకములో తెలుపబడినట్లు పరమాధికారుల నేతృత్వముననే వివిధ దేహములు వస్తుకబడుచున్నవి. దైవ నేత్రేణ సమస్త లోపముల నుండి బయటపడనిదే ఆ పరమాధికారులు జీవుని పరిణామ పద్ధతి ఎట్లు నియంత్రించగలరు? కనుకనే అసంపూర్ణ జ్ఞానముచే భంగపడినట్టు డార్విన్ పరిణామ సిద్ధాంతమును వేదానుయాయులు అంగీకరింపజాలరు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో 71వ శ్లోకంలో ఆయన చెప్తున్నారు మెథడ్ ఏంటి, ఎలాగా దీన్ని ధ్యానించాలి. మెథడ్ చెప్తున్నారు, ఏం చేయమంటున్నారు? పవిత్ర నామ జపమనడి యోగ విధానము స్తోత్ర రూపమున నేను మీకు వివరించుతని కదండి. సో ఏదైతే ఈ రుద్రగీత ఆయన ఏదైతే చెప్పాడో ఇదేమవుతుంది, మొత్తం పవిత్రీకరణ చేస్తుంది. ఇది గొప్ప భక్తి యోగాలు ఆశ్రయించే వాళ్ళు భగవంతుని యొక్క ఈ యొక్క స్తోత్రం చేయాల్సిందే అని ఆయన చెప్తున్నారు. సో ఏమంటున్నారు, ఎలా చేయమంటున్నారు ఆ స్తోత్రం, అది ఇక్కడ చెప్తున్నారు. మునివ్రతులై అంటే ఏమంటున్నారు, తన ఇంద్రియాలని మనసును నియంత్రించి తపస్సు ఆచరించాలి. దాంతోపాటు మనోవ్రతం, మనోవ్రతం అంటే భౌతిక పరమైన విషయాలు మాట్లాడొద్దని, అంతేగాని కృష్ణపరమైన కథ మాట్లాడొద్దని కాదు కదండి. అటువంటి మౌన వ్రతాన్ని పూని ఏం చేయమంటున్నారు, కండిషన్స్ చెప్తున్నారు ఇటువంటి విధంగా చేయాలి. సమాహిత, ఎల్లప్పుడు కూడా ఏకాగ్రమైన మనస్సు కదండి. ఏమని చెప్తారు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, సింగిల్ పాయింట్ కాన్సెంట్రేట్తో భక్తి చేయాలి. ఈయన కూడా అదే చెప్తున్నారు, నేను ఏదైతే రుద్రగీత చెప్పానో దాన్ని ఏకాగ్రమైన మనసుతో దీయహ బుద్ధితో ఏం చేయమంటున్నారు, అభ్యసత అభ్యసించండి కదండి. దీని అంతా కూడా మీరు ఏం చేయాలి, అవధారం చేయండి. అలాగే ఎలా చేయాలి, ఆదృత గొప్ప ఆదరణతో గొప్ప రెస్పెక్ట్ తో చేయాలి. ఓకే ఈయన ఏదో చెప్పారు మనం చేయాలి అలా కాదు, ఎలా చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. నామం చేసేటప్పుడు కూడా అంతే కదండి, మనకి హరే కృష్ణ మహామంత్రం మన గురువులు ఇచ్చారంటే దాన్ని రెస్పెక్ట్ తో చేయాలి కదండి. కొంతమంది అటు చాంటింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడతారు, చాంటింగ్ చేస్తూ ఉంటారు, క్లాస్ వింటారు. కొంతమంది ఎక్స్పెషల్ గా క్లాస్ వినేటప్పుడే చాంటింగ్ పెట్టుకుంటారు, రెండు పనులు ఒకేసారి అయిపోతే రెండూ సరిగ్గా చేయరు. వాళ్ళు జపము చేయరు, క్లాసు వినరు కదండి. లేకపోతే జపం చేస్తూ ఉంటారు, లెఫ్ట్ హ్యాండ్ తో బెడ్ సర్దేస్తారు, బాక్సులు పెట్టేస్తారు, కూరలు కలిపేస్తారు, ఎన్నెన్నో చేసేస్తారు.
జపం తప్ప అన్ని చేస్తారు, అలా కాదు కదండి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ఆదృత గొప్ప రెస్పెక్ట్ ఉండాలి. ఇదేంటండి, గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, గోలోక నుంచి వచ్చిన ప్రేమధనం. అంత చీప్ యాక్టివిటీ కాదు నామజపం. శ్రద్ధగా చేయాలి, భక్తి శ్రద్ధలతో చేయాలి కదండి. ఎవరిని ఉద్ధరించడానికి చేయట్లా, మనను ఉద్ధరించుకోవడానికే చేస్తున్నాం. ఏదో ఆవిడ చెప్పింది, లేకపోతే గురువు చెప్పారు, లేకపోతే ప్రభుపాద ఎవరి కోసమో చేయట్లేదు. మనం మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేస్తున్నాం, ఎవరినో ఉద్ధరించడానికి భక్తి చేయట్లేదు కదండి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలని మళ్ళీ ఇంకొకసారి తల్లి గర్భంలో మనం పెట్టబడకుండా ఉండి భగవంతుని సంతృప్తికరిచే విధంగా ఈ కామాన్ని విడిచిపెట్టి ప్రేమగా వ్యవహరించడం, భగవంతునితో నేర్చుకునే విధంగా సాధన భక్తి చేస్తున్నాం కదండి. సో దీని ద్వారా మనం ఉద్ధరింపబడతాం. భగవంతునికి భోగా సమర్పిస్తే భగవంతుడు లేక లేదు, మనకి ప్రసాదం లభిస్తుంది. మనం ఇంకా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తాం, ఇంకా ఎటువంటి కర్మ బంధనాల్లో పెట్టబడకుండా ఉంటాం. ఆ విధంగా ఆయనతో ఏదైతే ఒక అద్భుతమైన సంబంధం, దాన్ని మర్చిపోయాం, దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నిత్యంగా ఆయనతో రెస్పెక్ట్ ప్రేమ ఆధారాలతో ఆయనతో వ్యవహరించాలి, గౌరవంగా ఉండాలి. ఏదైనా అది కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏం చేయమంటున్నారు, ఒకటి ఏకాగ్రమైన మనస్సు బుద్ధి, నీ ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగించి చక్కగా మనసుని ఇంద్రియాలను నియంత్రించి గొప్ప తపస్సు ఆచరించి భౌతిక విషయాల పట్ల మౌనవ్రతాన్ని పూని అటువంటి మాట్లాడకూడదు కదండి. ఎంత బాగానో దీన్ని అభ్యసించాలి, సాధన చేసి ఈ యొక్క రుద్రగీతాన్ని చక్కగా మీరు ఎంతో రెస్పెక్ట్ తో దీన్ని భగవంతుడి పట్ల ధ్యానం చేస్తూ దీన్ని కీర్తించండి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు కదా, అన్ని యోగుల్లో భక్తి యోగి హైయెస్ట్ కదండి. ఏమని చెప్పారు, భగవంతుడు ఎప్పుడు కూడా నన్నే స్మరిస్తూ ఆ దేవదేవుని మహిమలను కీర్తించేవాడే సర్వోత్కృష్టమైన యోగి. భక్తి యోగ విధానం అనంత కాలం నుండి ఉండి ప్రస్తుతం, అంటే ఇది ఏదో కొత్తగా ఇప్పుడు ఏదో ఇస్కాన్ వాళ్ళు సృష్టించింది కాదు, ఇప్పుడు పరమశివుడు చెప్తున్నాడు అక్కడ ఆయన కదండి. సో ప్రచేతసులు చెప్తున్నాడు స్టార్టింగ్ లో, అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది కదండి. సో ఇంకోటి ఏమని చెప్తున్నారు, ఇక్కడ మునివ్రత అంటే మనం చెప్పుకున్నాం, కేవలం కృష్ణ కథను గురించి మాట్లాడటం, మిగతా వాటి పట్ల మౌనం వహించటం. అంబరీష్ మహారాజ్ కూడా అదే చేశారు, వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే. ఎప్పుడు కూడా ఆయన ఏం చేసేవారు, కృష్ణ భగవాన్ గురించి సంభాషణ చేస్తూ ఉండేవారు, వేరే విషయాల్ని త్యజించేవారు. సో చాలా మంది ఓకే మీ ఇస్కాన్ వాళ్ళే చెప్తున్నారండి భౌతిక పరమైన విషయాలకు మౌనంగా ఉండమని, వేరే ఎవరు చెప్పలేదు. ఇక్కడ పరమశివుడు చెప్తున్నాడు కదండి, అసలు ఇప్పుడు నమ్మచ్చు కదా. ఓకే మీరే చెప్తారేంటి, అన్ని ప్రతిరోజు మొత్తం 24 గంటలు భక్తేనా, కొంచెంసేపు గాసిప్ చేస్తే ఏమవుతుంది, ఏదో పెద్ద అయిపోయినట్టు. కానీ ఇక్కడ పరమశివుడు చెప్తున్నాడు, మౌన మునివ్రత, మౌనాన్ని వహించు భౌతిక ప్రజల్ప విషయాల్లో కదండి. వ్యర్థ ప్రసంగాలు మానేసి ఏం చేయమంటున్నారు, ఈ జన్మలోనే కదండి, ఈ జన్మలోనే మునులతో సమానంగా మనం కావాల్సి ఉంటుంది కదండి. దాని కొరకు కృష్ణుని గురించి సంభాషించుటయో లేదా అనన్యంగా హరే కృష్ణ మంత్రం జపించుటయో మనం చేయవలెను, దాన్నే మునివ్రతం అంటారు. కాబట్టి మన అందరం చేయగలిగిందే కాబట్టి దీనికి ఏమి ఆస్తులేమి రాసి ఇవ్వక్కర్లేదు, జస్ట్ కేవలం సాధన చేయమంటున్నారు, రైట్. సో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ 72 73లో అసలు ఎక్కడ స్టార్టింగ్, ఎవరు చెప్పారు రుద్రగీత నేను ఏదైనా సొంతగా క్రియేట్ చేశానా, ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఒరిజిన్ ఏంటి, స్టార్టింగ్ ఏంటని పరమశివుడు చెప్తున్నారు. ఎవరు చెప్పారంట ఫస్ట్ ఈ రుద్రగీతని పరమశివుడికి, రుద్రుడికి? బ్రహ్మదేవుడు చెప్పారంట. ఎందుకని, ఫస్ట్ ఫస్ట్ వచ్చిన జీవ ఎవరు, బ్రహ్మదేవుడే. గర్భోదక సాయి నాభి నుంచి ఆయన వస్తారు. సో ఎప్పుడైతే ఆయన వీళ్ళందరికీ కూడా, ప్రజాపతులందరికీ కూడా కదండి, భృగు మహర్షి ఇక్కడ చెప్పారు కదా, త్రిమరి జీవశిష్ఠుడు, అలాగే రుద్రుడు కూడా వస్తారు, స్వయంభూ మను వస్తారు, వీళ్ళందరికీ కూడా ఏం చేశారు ఆయన, సృష్టి కార్యంని స్తోత్రాన్ని ఉపదేశించారు. ఎందుకంటే వాళ్ళు సృష్టి చేసినప్పుడు రకరకాల జీవుల్ని ఇక్కడ తీసుకుని వస్తున్నప్పుడు కదా, భౌతిక కర్మ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వాళ్ళు భగవత్ సంబంధితంగా ఈ కీర్తన చేస్తూ చేస్తే అది కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. ఎందుకని, అది భగవంతుని ప్రీతి కోసం వాళ్ళు ప్రజాపతి వర్క్ చేస్తున్నారు. భగవంతుని ప్రీతి విడిచిపెట్టి వాళ్ళ సొంతంగా పవర్ యూటిలైజ్ చేసి దాంతో పేరు ప్రతిష్టలు ఏదో ఉపయోగించుకోవాలనుకుంటే దక్షుల్లాగా అయిపోతుంది కదండి. దక్షుల్లాగా అవ్వకూడదు అంటే ఆ పవర్ని, నాది కాదు ఇది భగవంతుడిది, కేవలం ఆయన ఒక కార్యం, సృష్టి కార్యం చేయడానికి ఎంతో కొంత పవర్ ఇచ్చాడు, అది ఆయన సేవలు వినియోగించాలని చేయాలి, తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా ఏమి ఉండాలి, ఆయన నామం గుణ లీలల శ్రవణ కీర్తన ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. సో అందుకని ఆయన చెప్తున్నారు, మాకు అప్పుడు ఆయన చెప్పారు, మేము అది విని అది చేసామని చెప్తున్నారు చదండి. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, వర్ణాశ్రమ పద్ధతిలో మనం స్వధర్మం ఆచరించటం
తో పాటు ఏం చేయాలి? సంసిద్ధిర్ హరితోషణం. ఆ స్వధర్మం భగవంతుని ప్రీత్యర్థం చేస్తే అది మనని బంధనాలు పెట్టదు సరికదా. ఏం చేస్తుంది అది? మనని పూర్ణత్వాన్ని తీసుకుని వస్తుంది. సో 73వ శ్లోకంలో ఇంకా చెప్తున్నారు, బ్రహ్మదేవుడు ఎప్పుడైతే వీళ్ళందరికీ ప్రజాపతులు చెప్తారు కదా, ఈ సృష్టి అంతా మీరు చక్కగా కంటిన్యూ చేయండి అబ్బా అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట, ఈ ప్రజాపతులందరూ దేవదేవుణ్ణి ఈ రుద్రగీతతో స్తుతించుచు అజ్ఞానం నుంచి పూర్తిగా బయటపడ్డాము అని చెప్తున్నారు. ఈ విధంగా ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా నానా విధములకు జీవజాలాన్ని మేము అందరూ సృష్టించాం. కాబట్టి వీళ్ళని కూడా వాళ్ళ తండ్రి గారు దేనికోసం పంపించారు? మీరు కూడా సంతానం ఉత్పత్తి చేయండి అబ్బా అని పంపించాడు కదా ఆయన. అందుకని వీళ్ళు కూడా భగవంతుని ప్రీత్యర్థ బాగా తపస్సు చేసి ఆయన సంతృప్తి పరిచి ఆయనతో వరాలు పొంది ఆ తర్వాత వాళ్ళ తండ్రి గారి ఆజ్ఞకి తగ్గట్టుగా వ్యవహరించాలనుకున్నారు. అందుకని చెప్తున్నారు, మీరు కూడా ఇక్కడ మీ స్వధర్మ పాలన రాజుల కింద వర్తించినప్పటికీ కూడా ఎటువంటి విధంగా అంటబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ భగవంతుని యొక్క రుద్రగీత దేవదేవుని ఎప్పుడు కూడా ఈ స్తుతి చేస్తూ ఉంటే మీరు కూడా అజ్ఞానం నుంచి పూర్తిగా బయటపడతారు, దేని చేత అటాచ్ అవ్వకుండా ఉంటారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు కదండి. సో ఇక్కడ ప్రభుపాద గారు ఇంకొక విషయం తీసుకుని వస్తున్నారు కదండి. సో మన పద్మపురాణంలో వస్తుంది 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో అవన్నీ దేహాలు ప్యారల్ గా ఒకే సమయంలో అన్ని ఉంటాయి. సో ఇక్కడ ఏదో దార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతి నుంచి మనిషి వచ్చాడు అటువంటిది ఏమి ఎక్కడ చెప్పలేదు కదండి. శాస్త్రాల్లో అన్ని అన్ని రకాల దేహాలు అవైలబిలిటీలో ఉంటాయి ప్రకృతిలో. ఎవరైతే కనుక కర్మానుసారం వాళ్ళకి ఏ దేహం అయితే ఇవ్వాల్సి వస్తుందో ప్రకృతి ఆ దేహాన్ని ఇస్తుంది తప్ప ఏదో ఒక జాతి అంతం అయిపోతుంది ఇంకో జాతి పుట్టుకురావటం అనేది అది కరెక్ట్ విషయం కాదు అని ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు. సరైన దృక్పథంతో వాళ్ళు గాంచలేకున్నారు అని చెప్తున్నారు కదండి. ఇంకొకటి ఏమని చెప్తున్నారు, ధ్వస్త తమసహ. ఇప్పుడైతే రుద్రగీత కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే మీరు కూడా అజ్ఞానం నుంచి బయటపడతారు అని చెప్తున్నారు. సో మనం కూడా అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? మనం కూడా చక్కగా ఈ రుద్రగీతను చక్కగా పఠిస్తూ ఉండాలి. ఈ రుద్రగీతలో స్వామి ఏం చెప్పాడు అని ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, కేవలం రుద్రగీత ప్రచేతసుల వరకే చెప్పాడా అండి ఆయన? కేవలం ప్రచేతసులకేనా రుద్రగీత? మనకు కూడా ఏమైనా ఉందా? మనందరికీ కూడా చెప్పాడు పరమశివుడు ఈ విధంగా వర్తించండి, అజ్ఞానంతో ఉండకండి, భగవంతుని గుణగణాలు కీర్తిస్తూ ఆయన నామాన్ని తీసుకుంటూ మీ స్వధర్మ పాలన చేస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా అంటబడకుండా ఉండండి, ఆ విధంగా మీరు భగవంతుని సంతృప్తి పరిస్తే మీరు కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి అన్ని రకాల అర్హులు అవుతారు అని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. బ్రహ్మదేవుడు మాకు చెప్పారు మేము అన్ని పాటించాం, మేము ఇంత సృష్టిలో ఇన్ని రకాల జీవులు తీసుకుని వచ్చినప్పటికీ కూడా మేము దేని చేత అంటబడకుండా అజ్ఞానం నుంచి బయటపడ్డామని ఆయన ప్రూఫ్ కూడా చెప్తున్నారు. కాబట్టి మనం దీన్ని చక్కగా అర్థం చేసుకుని భగవంతుని గుణగణాలు శ్రవణం చేస్తున్నప్పుడైనా కీర్తన చేస్తున్నప్పుడైనా ఒకటి ఉత్సాహం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అప్పుడు మనకి ఫలితాలు ఆటోమేటిక్ గా వస్తాయి కదండి. సో ఈ విషయాలు తెలుసుకుందాం. రేపు పొద్దున్న మనం 74 నుంచి 79 వరకు కూడా ఈ రుద్రగీత యొక్క ఫలశ్రుతి వస్తుంది, అది మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈరోజు భక్తి వైభవం మాకు కొంచెం లేట్ అయిపోయింది, మా టీచర్ ఒక అధ్యాయం కంప్లీట్ చేస్తున్నారు, అది అయ్యాక కానీ మమ్మల్ని విడిచిపెట్టలేదు, అందుకే నాకు లేట్ అయిపోయింది. సో మనకి ఈ క్లాస్ లేట్ అయిపోయింది, రేపు పొద్దున్న లేదు మాకు ఎలాగో. సో రేపు మనం కరెక్ట్ గా 8 o'clock కి స్టార్ట్ చేసేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? రేపు బుధవారంగా మాతాజీ 5 ఇంటికి ఉంటదా శాస్త్రజ్ఞ? ఉంది ఉంది, డెఫినెట్ గా ఉంది. అదిను ఇది శ్రీకృష్ణుడు దేవదేవుడు అది అయిపోయింది మాతాజీ. అవునవును, దానికి చెప్పాను మాతాజీ వాళ్ళు మళ్ళీ భగవద్గీత కంటిన్యూ చేస్తారు. అదే అన్నారు, ఏం చదివించమంటారో అన్నారు స్వప్న మాతాజీ. నెక్స్ట్ భగవద్గీత చెప్పేసాను, ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను మాతాజీ. నెక్స్ట్ మళ్ళీ ఏదైతే భగవద్గీత స్టాప్ చేశారు కదా అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. రోజు రాకపోతే అమ్మో ఎన్నాళ్ళనాడో చదవనట్టుగా ఉంది మాతాజీ. మీ అందరూ బాగా అడ్వాన్స్ అయిపోయారు అబ్బా, మీ అందరి స్పీడ్ కి నేను తట్టుకోలేకపోతున్నాను. యాక్చువల్ గా మీ అందరి ఆ స్పీడ్ కి నేను లాగలేకపోతున్నాను. మేము మీకు మీరు అడిగితే జవాబులు చెప్పినా చెప్పలేకపోయినా ఆ నామేది ఈ చెవులతో అలా ఇంటా ఉంటే ఆ ఒక్కరోజు వినకపోతే ఏంటోగా ఉన్నట్టుంది, ఎన్ని సంవత్సరాలు నాడో చదవనట్టుంది ఒక్కరోజు. యాక్చువల్ గా 70వ శ్లోకంతో ఆపేద్దాం అనుకున్నాను, ఇంకా యాక్చువల్ గా ఎనర్జీ ఫుల్ డౌన్, బట్ చాలా మంది చాలా రోజులు బట్టి చదవట్లేదు. సో అందుకనే వాళ్ళ కోసం ఇంకో 3 శ్లోకాలు నేను కంప్లీట్ చేశాను, ఎందుకంటే వాళ్ళ ఎంతో నేను తగ్గించకూడదు అనేసి.
ఎవరు డిసప్పాయింట్ చేయకూడదని. సో అటువంటి మాతాజీ పెద్ద పేర ఉంటే సగం సగమే చెప్పండి మాతాజీ, అదే చేయాలి. లేకపోతే పాపం చాలా మందికి అవకాశం రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు చాలా మంది దగ్గర వచ్చేసాయి. ఇదివరకు తక్కువ మంది దగ్గర పుస్తకాలు ఉండేవి కాబట్టి ఇప్పుడు అక్కడికి కొంచెం కొంచెం ఇస్తేనేమో డైరెక్ట్ అడిగిస్తున్నారు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు కావాలని అడుగుతున్నారు. సో ఎలాగ ఏం చేయాలి నాకైతే అర్థం కాదు. శాంతి శాంతి గారే అడిగేది, శాంతి మాతాజీ అడుగుతారు. ఓకే, ఆవిడ పెద్దది ఇచ్చి అందరికి పేరా నోడు సార్ చేస్తే మీకు టైం మరీ అన్ని సరిపోవాలిగా మీకు పాపం. అవునవును, సో రేపటి నుంచి మహాలక్ష్మి మాతాజీ అడ్వైస్ ఫాలో అవుతాను నేను. సో ఇదే ఫాలో అవుతాం పెద్ద పేరు. లేదు లేదు మాతాజీ, సో మీ మాట చేత అందరిని అంగీకరింపజేస్తే నాకు చాలా సంతోషం. నాకు డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు ఎండ్ ఆఫ్ ద డే. అందరు హ్యాపీగా భాగవతం చదివి హ్యాపీగా కృష్ణ కథలో లీనం అవ్వాలి, అది నాకు ఇంపార్టెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఫలశ్రుతి రేపు తెలుసుకుందాం, చాలా అద్భుతమైన ఫలశ్రుతి. అసలు వింటే భక్తులు అయిపోతారు అనమాట, రుద్రగీత తెలుసుకుంటేనే భక్తులు అయిపోతారు, అంత బాగుంటుంది ఫలశ్రుతి. సో రేపు ఫలశ్రుతి తెలుసుకుందాం, 5 రేపు మనం భక్తి వృక్షాలు ఒక మంచి టాపిక్ తో కలుద్దాం. ఇంకేం సందేహాలు ఉన్నాయి డివోటీస్? మాతాజీ హరే కృష్ణ, హరే కృష్ణ. ఈ రుద్రగీత అది మేము వాయిస్ రికార్డ్ పెట్టాం. రిసైట్ నేర్చుకోండి ఫస్ట్, ఫస్ట్ రిసైట్ బాగా నేర్చుకుని అన్ని శ్లోకాలు 33 నుంచి 68 కదా, చాలా శ్లోకాలు 35 శ్లోకాస్ ఉన్నాయి. 777 శ్లోకాస్ కింద పెడితే 5 రికార్డింగ్స్ లో పెట్టచ్చు. 7-7 అయినా పెట్టండి, 10-10 లేకపోతే 12-12-12 అయినా పెట్టండి, ఓకే మీ ఇష్టం అది. బట్ నేర్చుకోండి ఫస్ట్, నేర్చుకోండి ఫస్ట్ రిసైటేషన్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు పెట్టండి. లేకపోతే ఇప్పుడు గాబరా గాబరాగా టెన్షన్ పడద్దు, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ సండే నేను గ్రూప్ ఒకటి భక్తి వృక్ష ఒక్క గ్రూపే ఓపెన్ చేస్తాను, ఆ గ్రూప్ లో మీరు పెడదురు కానీ. ఓకే రైట్, ఎందుకంటే నేను చాలా గ్రూప్స్ లో ఉన్నాను, నాకు చాలా కష్టం అయిపోతుంది అన్ని. ఏమో ఒకవేళ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడడానికి కూడా తెలియట్లేదు, అన్ని ఫార్వర్డ్లు ఇవి ఎక్కువైపోతున్నాయి. సో ఎలా రిస్ట్రిక్ట్ చేయాలో నాకు తెలియదు, అందుకని ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టేశాను. ఎందుకంటే ఇన్ని గ్రూపులు సడన్ గా ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ రిప్లై ఇవ్వడానికి కూడా నాకు అవ్వట్లేదు. సో అందుకనే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అటువంటి మానేసేయండి. డైరెక్ట్ గా మనం ఓన్లీ గ్రూప్స్ మెయింటైన్ చేసే దేనికి, ఈ క్లాసెస్ ఇన్ఫర్మేషన్ పెట్టడానికి, ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా రిజిస్ట్రేషన్ కి వాటికి ఉపయోగపడడానికి. జస్ట్ క్లాస్ ఉంది అటెండ్ అవ్వండి, దానికోసం ఏదైనా రికార్డింగ్ షేర్ చేయడం కోసం గ్రూప్ దానికోసమే వాడదాం. మిగతా గ్రూప్స్ చాలా ఉన్నాయి ఫార్వర్డ్స్ కి, అక్కడ ఫార్వర్డ్ చేసుకుందాం. ఇక్కడ నో ఫార్వర్డ్స్, ఓన్లీ క్లాస్ టైమింగ్స్, క్లాస్ క్లాస్ రికార్డింగ్స్ అంతే, నో అదర్ మెసేజెస్ ఫార్వర్డింగ్. నో ఫార్వర్డ్స్ ఇందులో, ఏ ఫార్వర్డ్స్ వద్దు. మిగతా గ్రూప్స్ వాడుకోండి ఎలా కావాలంటే, బట్ ఈ గ్రూప్ స్పెసిఫిక్ గా అలా ఉంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్, ఓకే, ఏమైనా సందేహాలు? రేపు ఫలశ్రుతి తెలుసుకుందామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంద్రా శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, నితాయ గౌర ప్రేమానందే హరి హరి, రుద్ర గీత కీ జై, పరమ శివ కీ జై, నితాయ గౌర ప్రేమానందే హరి హరి. థ్యాంక్ యూ డివోటీస్, హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ్, ధన్వత్ ప్రణామ్ డివోటీస్.